బీభత్సమైన సంఘటనల వల్ల దెబ్బతిన్న కుమార్ జీవితంలో లవ్ అండ్ లవర్ ఎలా విజయవంతంగా సెట్ అయ్యాయో ఇక మీదట మనం చూడబోతున్నాం. గుడ్ మార్నింగ్. తెలుగుతేటలు చూపిస్తే మైక్రోసాఫ్ట్ ని మించిపోతారు. అయ్యో మేడం, నా టీమ్ లో అందరు గర్ల్స్, నేను మాత్రం ఓన్లీ గై. యాక్చువల్లీ నాకు అమ్మాయిలు అంటే పడదు. చూడండి కుమార్, పని మానేయడానికి ఇదొక రీజనా? ఐ డోంట్ లైక్ ఎక్స్క్యూజెస్. మేడం అది కాదు మేడం. మీరు మిస్టర్ జార్జ్ చూడండి, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఒక టెస్టింగ్ ట్రైనీ గా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు, కానీ ఇప్పుడు ఆపరేషన్ లీడ్. మీరు ఆయన్నే రోల్ మోడల్ గా తీసుకోండి. ఆయన అపియరెన్స్ లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అపియరెన్స్. గుడ్ మార్నింగ్ లేడీస్. బ్యూటిఫుల్ డే. లుక్ అట్ హిమ్. చూడటానికి ఎంత అందంగా ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్ జార్జ్. So cute. That's George. Good morning. Hey, look at smart. Thank you. Hey, Pooja. Good morning. I'm so sorry, brother. చూసుకుంటారండి ఏంటి? Hey, it's just an accident. Chill, bro. సుకుమార్ సినిమాలో సెకండ్ హీరో లాగా అందంగా ఉన్నాడు కదా. And the good news is, మన ప్రాజెక్ట్ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. Great. So coming 15th న ఓ పెద్ద క్వార్టర్లీ బ్యాచ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. Any other questions? సార్, ఈ సండే నా మ్యారేజ్ ఉంది, అందరూ వస్తారని బస్ కూడా బుక్ చేశాను, కానీ ఎవరు రానంటున్నారు సార్. రాజుగారు పస్తులుంటే గుర్రం గులాబ్ జామ్ అడిగిందంట. సార్ సండే ఒక రోజే లీవ్. అది అనంతపురంలో ఎక్కడ గుళ్ళో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. అనంతపురంలో పెళ్ళా? అదే అందరం రావడం చాలా కష్టం లేవా సార్? అది మా కులదేవత గుడి సార్. రే నువ్వు ఒకటివి. ఈ రోజుల్లో ఇంట్లో డెడ్ బాడీ ఉంటే హ్యావ్ ఎ ఫ్రెష్ డెడ్ బాడీ ఇన్ మై హౌస్ అండ్ ఫేస్బుక్ లో ఫోటో పెడితే దానికి 415 లైక్లు వస్తాయి. అలాంటి నువ్వు అనంతపూర్ లో పెళ్లి పెట్టుకుని అందరు రమ్మంటావు? దయచేసి పనిచేరా, నువ్వే నీ పెళ్లికి వెళ్ళదు. సో దట్ ఒక అమ్మాయి జీవితం సేఫ్ ఫ్రమ్ ద క్రౌచింగ్ టైగర్ ఆఫ్ ద హిడెన్ డ్రాగన్ అయితే నీ బతుకు లవ్ మ్యారేజ్ చేసుకోవడం పెద్ద వండరు. అది పెళ్లి అనంతపూర్ లోనా? ఓ 11 రూపాయలు చదివిస్తారా? ఏదో నీకు తగ్గట్టుగా ఫుల్ హాఫ్ ఇప్పించావు అనుకో, నీ పేరు చెప్పుకొని పార్టీ చేసుకుంటాను అన్నమాట. సార్ అసలు ఏంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. అలా అయితే ఎవరైనా లవ్ చేయొచ్చుగా? నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు సార్. మరి నువ్వు ఈ కంపెనీలో ఉంటావని నేను ఎలా నమ్మాలి? ఒకవేళ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే? నేనెందుకు రిజైన్ చేస్తాను సార్? నో, వెంటనే ఒక అమ్మాయిని చూసి లైన్లో పెట్టే, అప్పుడే కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, రోజు కరెక్ట్ గా రావాలనే కమిట్మెంట్ ఉంటుంది. అర్థమైందా? అంత బాగుంటుందా? చాలా హైప్ ఇస్తున్నారు. రేపు నువ్వే చూస్తావుగా. తన గ్లామర్ తో ట్రైనింగ్ లోనే పిచ్చెక్కించింది, అప్పుడే ఎంతో మంది ప్రపోజ్ చేశారట, కానీ ఎవరికి పడలా. రేపు మనం పళ్ళు తోముకోవాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి, సాక్స్ కూడా వాష్ చేయాలి. 3 నెలలు అయింది, అయినా ఇట్స్ రొమాన్స్ ఆఫ్ ద వరల్డ్. అసలే రేపు ఆఫీస్ కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది, ఏదోళ్ళందరూ ఏదో ఫ్రీగా ఐప్యాడ్లు ఇచ్చినట్టు వచ్చేస్తారు ఫుల్ అటెండెన్స్ లో. టఫ్ కాంపిటీషన్. ఈడొకడు ఎవరికి అర్థం కాదు. రే కుమార్, ఈసారి కార్డులో 5,000 ఎక్స్ట్రా గీక్కుంటానరా. ఎందుకురా? నేనేమన్నా మందు కోసం అడిగానా? రోజు స్పాన్సర్ చేయడం నున్నోగా. ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్ స్టైల్ స్టేట్మెంట్ మేకింగ్. థ్యాంక్ యూ. అదేం లేదక్క, రేపు ఆఫీస్ లో కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది, మన సారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం నా దగ్గర అమౌంట్ తీసుకెళ్ళా. నువ్వు వయసులో ఉన్న కుర్రాడవేగా, నీ డబ్బులతో వాట్ డెవలప్ అవుతున్నాడు, నువ్వు మాత్రం ఇలాగా ఉన్నావు. నువ్వేంటి బ్యాచిలర్ గానే ఉండాలని ఫిక్స్ అయిపోయావా? ఉంటే ఏంటి? రే చంపేస్తాను రాజకల్, పైనుంచి అమ్మానన్న చెప్పిస్తారా అనుకున్నావు? రే నువ్వు మన ఫ్యామిలీ పరువు తీయొద్దురా, నువ్వు వెంటనే వెళ్ళి ఒక అమ్మాయి లవ్ చేసే. నాకు లవ్ కి అసలు సెట్ అవ్వదు, అమ్మాయిలు అంటేనే ప్రాబ్లం. చిన్నప్పటిది పప్పీ లవ్ రా, దాన్నే మనసులో పెట్టుకోదు.
నీకంటూ ఒక అమ్మాయి ఖచ్చితంగా పుట్టే ఉంటుంది. ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడు. ఏంటి చేతిలో బోర్డు పట్టుకుని వస్తుందా? ఎలా వస్తుందో తెలీదు, కానీ వచ్చే ముందు ఖచ్చితంగా సింటమ్స్ తెలుస్తాయి. ఒక రోజులో 1000 మంది అమ్మాయిలను చూడొచ్చు, కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు మాత్రం నీ మొహం మీద చల్లటి గాలి స్ప్రే కొట్టినట్టుంటుంది. నీ చుట్టూ ఎట్టెటైం 1000 బ్యాలెన్స్ ప్లే చేసినంత క్యూట్ గా ఉంటుందిరా. ఆ చోటు మొత్తం పూల వాసంతో గుమగుమలాడుతుంది, మనసు పక్షిలా ఎగురుతున్నట్టుంటుంది. చెత్త సినిమాలు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను, వీళ్ళని అస్స భరించలేకపోతున్నాను. ఆగు, లిఫ్ట్ క్లోజ్ చేయకు. కుమార్, లిఫ్ట్ హోల్డ్ చేయి. రండి రండి రండి. యు ఆర్ సంజనా మ్యామ్. ఓకే కమ్. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ పచ్చ పెన్సిల్ యు? కాదే. నో థ్యాంక్ యూ. This is your access card. Thank you. I hope you know our company rules and regulations. Sir. And he is Mr. George. Welcome to our operation lead. Ee team lone meer pan cheyabothunaru. Hi. Miss Sanjana. Telusu. Naaku maatrame kaadu. Office lo andarki telusu. Meer chaala famous ayyarandi. Idi haya. Tanamaya. I for రే, ఏంట్రా సాంగ్ వేసుకున్నావా? ఆర్ యు కంఫర్టబుల్? సో ఫైన్, డోంట్ వరీ, వి ఆర్ ఆల్ దేర్. పిల్లలు కూడా పుట్టేశారా? హాయ్. హాయ్. హలో, ఐఎమ్ నాగేందర్ రావు. వచ్చే ఆదివారం అనంతపురంలో నా పెళ్లి, బస్ కూడా అరేంజ్ చేశాను, మీరు రాగలరా? Why not? Okay, office lo pan chestunnam, raakunda ela undagalam? I'll come for sure. Abani diye hinta ba, it's a medical miracle. Hey, yevaindra sanjana pilluku ostunnan roy re undra. రే కుమార్, టిఫిన్ చేసి వెళ్ళరా. వద్దక్క, లేట్ అవుతుంది. మీ బావ మైసూర్ మసాలా దోశ వేశారా? నిన్నటి వానకే ఫ్రీ సర్వీసింగ్ అయిపోయింది. ఏ కుమార్, నీ బైక్ ఏమైంది? బైక్ సర్వీసింగ్ ఇచ్చాను. నేను ఆటోలో ఎందుకు ఆటోలో వెళ్తా? నా స్కూటర్ ఉందిగా, కూర్చో. నేను మార్కెట్ సైడ్ వెళ్తున్నాను, వచ్చి కూర్చో. సరే సరే. 2 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వాలి, 1.5 ఇస్తుంది. బండి ముందు సర్వీసింగ్ ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇవ్వమ్మదే, తీసుకోమ్మా, కూర్చో కూర్చో, వెళ్దా వెళ్దాం, లేట్ అవుతుంది బాబా. సారీ సార్, ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, లైసెన్స్ ఏది లేదు సార్. ఏంది ఆ బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు? నెంబర్ ప్లేట్ ఉంటే కేసు రాసేస్తున్నారు సార్. అయితే నీకు 5000 ఫైన్. సరే తీసుకోండి సార్, ప్లీజ్ సార్, చాలా లేట్ అండి సార, అడ్జస్ట్ అయిపోండి సార్, ప్లీజ్ సార్. సరే సరే, బయట హలో ఎక్కువ. రన్నింగ్ కండిషన్ లోనే ఉంది, సడన్ గా ఆగిపోయింది. ఇది రన్నింగ్ కాదు, వాకింగ్. నార్మల్ గా 1 కిలోమీటర్ కూడా దాటదు, ఈవేళ 1.5 కిలోమీటర్ నడిచింది. నమ్మవాయ బాబు, ఇదిగో. బస్ ఏది కోసం చూసి చూసి ఇప్పుడే పోయిండ్రు. చొత్త బావా, నీ స్కూటర్ ఎక్కడంటే నేను నడిచి వచ్చిన టైంకి వచ్చేసేవాడిని. గుండు నువ్వు బామ్మర్దే, ప్రతి చోట చావో ఊరేగింపో ధర్నాయో జరుగుతూనే ఉంటది, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఒక్క చాన్స్ బామ్మర్దే, క్యాచ్ చేద్దాం. సరే పద. ఆపరేషన్ సక్సెస్. బస్ ఎక్కడ ఉంది బావా? అదిగో నేను చెప్పానా, క్యాచ్ చేస్తానని. వెళ్ళి అందుకో, వెళ్ళి దూకు.
మీరంతా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ట్రీట్ ఎప్పుడమ్మా? ఇస్తాను బాబు. హాయ్ లేడీస్, కమ్ ఆన్, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఇట్ ఓకే? ఓ, షల్ వి గో? ష్యూర్. బ్యాగ్ వెనక పెట్టుకుంటావా? సంజనన్ లవ్ చేస్తున్నావా? ఓకే, వేరే పాప లైన్ వేసుకుంటానులే, ఏం చేస్తాం. లెట్స్ గో. బాయ్ కుమార్. చాలా టైర్డ్గా ఉంది. నలుగురిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. రెగ్యులర్గా ఇదే పని చేస్తుంటారా లేక ఎప్పుడైనా? టుడే సంథింగ్ స్పెషల్, కానీ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఓకే, బాయ్. సంజన, ఏ లేదు, బాయ్. బాయ్. హాయ్. హే మాయా, లిసన్ మాయా, డోంట్ మాయా, మాయా ప్లీజ్ డోంట్ క్రై. ఏమైంది మాయా? చూడు సంజన, ఆ రాస్కల్ నన్ను మోసం చేశాడు. ఎవరు? అశోక. అది పోయిన నెలలో. మరిప్పుడు? రాజేష్ అనే ఎదవ వన్ మంత్ సెన్సర్గా లవ్ చేసి ఇక మీద మనకి సెట్ అవుదని చెప్తాడు. మంత్ మందికి హెయిర్ స్టైల్ నే మార్చినట్టు లవర్ నే మారిస్తే దాని పేరు లవ్వా? నన్ను సతీష్ ని చూడు, నాలుగేళ్ళుగా నో ప్రాబ్లమ్స్, నో హ్యాసిల్స్. ఏ మాయా, నాకెందుకో తప్పు నీదే అనిపిస్తోంది. లవ్ అంటే ఇద్దరు జెన్యున్ గా ఉండాలి. అడ్వైస్ ఇవ్వడం ఈజీ, నువ్వు లవ్ చేస్తున్నావా? లవ్ చేసే ఐడియా ఉందా? మేబీ. నీకు విషయం తెలుసా, అమ్మాయిలు మ్యాంగోస్ లాంటి వాళ్ళు, కాయపండు రెండింటికి వాల్యూ. లవ్ పేరుతో అబ్బాయిలు జ్యూస్ పెట్టుకుని తాగిస్తారు, లేదా కోసి ఆవకాయ పెట్టుకుని లోకిస్తారు, చివరికి మనల్ని టెంకలో ఊసేస్తారు. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు. రే, నీ అలారం మోగకపోయినా కూడా 4 గంటలకు నేను లేపుతానరా. నా సెల్ ఫోన్, మీ బావ సెల్ ఫోన్, పిల్లల బొమ్మల సెల్ ఫోన్ లో కూడా అలారం పెట్టేశానరా. కానీ నువ్వు రేపు ఆ అమ్మాయికి ఖచ్చితంగా నీ లవ్ గురించి చెప్తావుగా. అందుకే కదా 4 ఇంటికి లేచి రెడీ అయ్యేది. ఆల్ ది బెస్ట్. To me, my queen, to men home, not to kill. Get it high, next day I'll work too much. Guess you're ready for it, mister. Yes. Yeah. హాయ్ సంజన. హే, మీరు హాస్టల్ గా వెళ్తున్నారు, రండి, నా రెడ్ ఫెరారీ లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే, బై, సీ యు టుమారో. నువ్వు ఒక్కరోజు జిమ్కి వెళ్ళి 8-pack ట్రయల్స్ చేసి ట్రిమ్గా షేవ్ చేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పాపలు పడిపోతారా? పొద్దున కొబ్బరి చెట్టు నాటి సాయంకాలం చెట్టుని అడిగితే ఎలారా? నాన్సెన్స్. పోరా, నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు నా బాధ అర్థం అవుతుంది.
తను ఎందుకురా మన ఆఫీస్లో జాయిన్ అయింది? తను వచ్చే ముందు నేను బాగానే ఉన్నానుగా, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళినా తను చూసి తట్టుకోలేకపోతున్నాను, నేను జాబ్ మానేస్తాను రా. ఈ రోజుల్లో లా సెట్ రాయడం కష్టం కాదురా, లవ్ సెట్ చేయడమే కష్టం. ఏం చేద్దాం, నేను అమ్మాయి బ్యాగ్ పట్టుకుని పారిపోతాను, నువ్వు నన్ను కొట్టే సీరో అయిపోతావా? బాధలు ఉంటే నువ్వు చెత్త ఐడియా వస్తావేంటి బే. బామ్మర్దే, నువ్వు లవ్ లో సక్సెస్ అవడానికి సూపర్ ఐడియా ఉంది. ప్రేమ్జీ పేరున్నావా? ఆయన స్వామీజీ. నువ్వు చెప్పేది స్వామీజీ, నేను చెప్పేది ప్రేమ్జీ. అతని పనే కనెక్టింగ్ పీపుల్, అదే ప్రేమ్జీ. మన పక్కన చక్రపాణి తెలుసా? ఎవరు? ఆ ఎదురింటి అనుష్కతో జంప్ అయ్యాడే, ఆ వేస్ట్ గాడా. చూసావా, సూపర్ బ్యూటీ పేరు చెప్తే గానీ ఆడు గుర్తురాలా? అలాంటి అందాల రాసిన లైన్ లో పెట్టడానికి స్కెచ్ చేసిందే మన ప్రేమ్జీ. వాడి దగ్గరికి వెళ్తే అద్భుతమైన అమ్మాయిని కూడా అరక్షణలో పడచ్చు. వెళ్దామా? ఇలాంటి గుండుబావ అలాంటి గుడ్డుబావ ఉండడం నీ పూర్వజన్మ సుకృతం బేట. మన దగ్గర వాడు భయంకరంగా ఫీజులు వసూలు చేస్తాడు, ఖర్చు వద్దు, అనవసరంగా బేరలాడేవనుకో బయటకు తోసేస్తాడు. అవును సోదరా, నువ్వు వంటిల్లెదులు రావు కదా, ఎప్పుడు నీ డీటెయిల్స్ కలెక్ట్ చేసావు? ఇప్పుడు అది అనవసరం మ్యాటర్, మన బామర్ది లవ్ లో సక్సెస్ అవ్వాలి, అది మ్యాటర్. ఇంకో 1 వీక్ వరకు ప్రేమ్జీ అపాయింట్మెంట్ లేదండి, 1 వీక్ తర్వాత కాల్ చేయండి. నిన్న నైట్ గుడ్ నైట్ చెప్పలేదే? అది అర్జెంట్ ఫోన్ వచ్చింది. నేను మీ ఆయన వచ్చాడు అనుకున్నాను. హలో, టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, టోకెన్ 3, నెంబర్ 4, టోకెన్ 5, టోకెన్ 6, మీరు వెళ్ళండి. టోకెన్ 7, వెళ్ళండి. టోకెన్ 8, టోకెన్ 8, మిమ్మల్ని వెళ్ళండి. రెడీ. ఈ ఫోటోలు రిక్వెస్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశాను. 10,000 తీ. 10,000 తీ. అంత డబ్బు ఎందుకు సార్? చార్మినార్ డిస్కౌంట్ లో అమ్ముతున్నారంట, కొనుక్కుంటాను. నీకెందుకు అయ్యాది? అది కాదు సార్, నా దగ్గర కార్డు, ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. కమాన్ గివ్ ఇట్. ఎందుకు వచ్చావని అడగలేదు? అది చెప్పాల్సింది నువ్వు, నేను ఫీజు మాత్రం అడుగుతాను. ఏం చేస్తుంటావు? ఐటీ. ఓ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తెల్లవారుదామున 6:00 క్యాబ్ లో తూగుతూ వెళ్తుంటారు ఆ బ్యాచేనా? అవును సార్. అమ్మాయి ఎలా ఉంటుంది? దగదగ మెరిసి అద్దంలో ఉంటుంది సార్. శుభ్రంగా తుడిచి బాత్రూమ్ లో మేక పెట్టి కొట్టే, పొద్దున సాయంత్రం పళ్ళు తోకుంటూ చూడొచ్చు. నేను అడిగింది అమ్మాయి క్యారెక్టర్ గురించి. అదేనయ్యా, అంతా చెడిపోతావు ఏంటి? మీ ఐటీలో అమ్మాయిలు 3 రకాలుగా ఉంటారు. 1 ఫేస్బుక్, 2 ట్విట్టర్, 3 గూగుల్. ఫేస్బుక్ లో అమ్మాయిలు, వీళ్ళకి పర్సులో మినిమం క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరు. 2 ట్విట్టర్, అదంతా సెలబ్రిటీ బ్యాచ్. 3 గూగుల్, వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇంత నాలెడ్జ్ ఎలా సార్? ఆశ్చర్యపోతున్నావు కదా, పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది అయ్యా. అవును సార్, చాలా పోయింది. ఓ, సటైరా, ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? చాలా అందంగా ఉంటుంది సార్, నెమ్మదిగా మాట్లాడుతుంది, అందరితో మంచిగా ఉంటుంది. ఆఫీస్ లో ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంది. అవును సార్. అయితే అది గూగుల్ హ్యాక్ చేయటం చాలా కష్టం. సార్ మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్? అరే కష్టం అన్నాను గానీ కుదరదం లేదు కదా బ్రదర్. నీ ఐక్యూ టెస్ట్ చేస్తాను. నువ్వు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నావు. ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది. వర్షంలో నడుచుకుంటూ వచ్చి ఎవండి నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. కుడ్ యు డ్రాప్ మీ? అప్పుడు నువ్వేం చేస్తావు? ఐఎమ్ సారీ, నా దగ్గర బైక్ లేదో అంటాను.
సపోజ్ బైక్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? బైక్ ఉంటే నేను బస్ స్టాప్ లో ఎందుకు ఉంటాను సార్? ఏంటి, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను? అది క్వశ్చన్? కమాన్ గెట్ అప్, గెట్ అప్, గెట్ అవుట్ సార్. ఓకే, ఐ విల్ కంటిన్యూ మై క్వశ్చన్. అదే అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ నీ దగ్గరకు వచ్చింది. నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, వస్తావా అని అడుగుతుంది. కుమార్ రాండి, నేను డ్రాప్ చేస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? నా దగ్గర బైక్ ఉందిగా, యూ క్యారీ ఆన్ అంటాను. నా దగ్గర బైక్ ఉంది కదా, యూ క్యారీ ఆన్ అంటావా? భగవంతుడు తలకాయ ఇచ్చింది పాపడు తీసుకుని దువ్వుకోవటానికి కాదు, ఆలోచించడానికి యూజ్ చెయ్యి. అదే అమ్మాయి నీతో పాటు కలిసి ఒక థియేటర్కి వచ్చింది. ఇద్దరు థియేటర్ లోపలికి వెళ్లారు. మొత్తం డార్క్, ఎవ్వరూ లేరు. కార్నర్ లో మీ ఇద్దరే ఉన్నారు. సినిమా చాలా బోర్గా ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? డార్క్ గా ఉంది కదా థియేటర్, మేమిద్దరే ఉన్నావు కదా థియేటర్ లో. చెప్పాను కదయ్యా, మళ్ళీ రిపీట్ చేసి అడుగుతావేంటి? అయితే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సినిమా చాలా బోర్ కొడుతుంది, నేను అరగంట పడుకుంటాను, మీరు వెళ్లే ముందు నన్ను లేపుతారా అని అడుగుతాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకుని నిద్రపోతాను, లేపుకుని తీసుకెళ్ళమంటావు. ఇంకొక అరగంట అయితే ఊడ్చుకునే వాళ్ళు వచ్చి వాళ్ళే ఊడ్ చేసి పడేస్తారు కదా. కాదు కాదు, రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. Let's get this thing started. We're going back to the host. Check that body. Let's get this thing started. This is Jacked. Let's get this thing started. Check that body. Check that body. Oh, super. Black and black. Lovely. One second. సార్, ఆఫీస్ కి ఈ గెటప్ లో అవసరమా? ఆఫీస్ కి వీడికున్న నాలెడ్జ్ కి లవర్నే కాదు, కూడా సెట్ చేయలేము. ఆఫీస్ కి గెటప్ లో ఎవడన్నా వెళ్తాడమ్మా, ఆఫీస్ కాదు నాన్న. కమాన్, ఎలా ఉంది? నేను 1-2-3 అనే లోపు నువ్వు ఇక్కడ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. 1-2 A black dress bus? Who? That black dress girl. Goppa testra nidi. Okay. Nenu 1-2-3 ane lopu. Nu amma tho maatladra vali. 1-2-3-4-5-6. Excuse me. ఎక్స్క్యూజ్ మీ, మీరు నాతో 1 సెకండ్ మాట్లాడితే నేను ఫస్ట్ లెవెల్ లో ప్యాస్ అవ్వు. కంగ్రాచులేషన్స్. కమాన్ కమాన్ కమాన్, సిట్ హియర్. దెబ్బలుతున్నాను అంతే కదా బాస్. చూడు బ్రదర్, ఫస్ట్ మ్యాచ్ లో డక్ అవుట్ అవుతానని భయపడి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయడం మానేశాడు అనుకో, ఈ స్థితిలో ఉండేవాడా? అంటే అదే నాన్న, ఏమైకైనా ఫస్ట్ టైం మనం బీట్ కొట్టినప్పుడు 2 పీకుతుంది. ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అందుకని అబ్బాయిలు చాలా మంచోళ్ళ ఉంటానికి ప్రయత్నం చేస్తారు. నో 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 నో, నీకు ఆ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఆర్ మైనస్ యూ విల్ బ్రేక్ ది ఐస్. నువ్వు ఆ కనపడుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకురావాలి. ఎలా సార్? తెలియని అమ్మాయి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవాలి? చూడమ్మా, గోల్ కొట్టాలంటే బాల్ బాల్ తన్నాలి. అర్థమైందా? ఏంటి తీసుకొచ్చాయి? చెప్పడం ఈజీ, చేయటం కష్టం ఉందా సార్? కష్టమా? కష్టం అని ఫీల్ అవుతున్నావా? ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. దీన్ని కష్టం వెళ్ళండమ్మా. చూడు, అక్కడ కనిపిస్తున్న ముగ్గురు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్ 30 సెకండ్స్ లో నా ఫోన్ లో తీసుకుంటారు. ఛాలెంజ్. హలో, ఏంట్రా? ఏంటి ఈ నెంబర్ ఫోన్ చేస్తే 1000 రూపీస్ టాప్ అప్ ఫ్రీయా? తొందరగా నెంబర్ చెప్పరా, ఆ నెంబర్ డైల్ చేస్తారు. కమాన్.
9848747477. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారు? అంటే ఫ్రీ టాప్అప్ అని? ఫ్రీ అనగానే ఏ పనైనా చేసేస్తారు. బై ది వే, ఐఎమ్ ప్రేమ్జీ, లవ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ టెల్ మీ, ఐ విల్ సాల్వ్ దెమ్. ఓకే, అదే 1000 రూపీస్ టాప్అప్ ఫ్రీ గురించే కదా, ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేస్తాను. ఒకవేళ వేయించకపోతే? వేయించకుండా ఎలా ఉంటానే, వేయించకపోతే కుదిరిటట్లేవు నువ్వు. యు టెల్ హర్. చూసావా, ఇప్పటికైనా అర్థమైంది నా టాలెంట్. నేను తలుచుకుంటే ఇలియన్ అని కూడా ఫ్లాట్. యా కమా, నువ్వు ఎవరో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫోన్ నంబర్ తీసుకొచ్చే. ఆ అమ్మాయి ఓకేనా బాస్? ఏదో ఒక అమ్మాయి నంబర్ అయ్యా, ఇలా తీసుకొచ్చాయి. 9848650601. అరే, ఆ అమ్మాయి నంబర్ నీకెలా తెలిసిందయ్యా? అమ్మాయి మా ఆఫీస్ లో పనిచేస్తుంది, పేరు శ్యామల, హ్యూమన్ రిసోర్సెస్ లో ఉంటుంది. నువ్వు పనిచేయి, మీ ఇంటికి వెళ్ళి మీ అక్క నంబరు, బావ నంబరు, మావయ్య నంబరు, అత్తయ్య నంబరు, పిన్ని నంబర్ అంతా తీసుకొచ్చాయి. నేను అడిగింది తెలిసిన అమ్మాయి నంబర్ కాదు, ఏదో అమ్మాయి స్ట్రేంజర్ నంబర్ కావాలి. అదిగో అక్కడ చూడు, ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయి, ఆ అమ్మాయి నంబర్ తీసుకురా. ఆ అమ్మాయే కదా బాస్? ఆ అమ్మాయి రా బాబు, నీకు దండం పెడతాను. ఇల్లు ఇల్లు ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ ఇక్కడ ఏమైనా చూసారా? నోకియా వైట్ కలర్. లేదే. ఇక్కడ ఉంటుంది ఫోన్. 40,000 అండి, అది కూడా పర్లేదు, కాంటాక్ట్స్ అన్ని అందులోనే ఉన్నాయి. ఛే, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫోన్ నుంచి నా నంబర్కి మిస్ కాల్ ఇస్తారా? వెతకడానికి ఈజీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. నెంబర్ చెప్పండి. 9848516-3405. ఫోన్ రింగ్ అవుతుంది. సో సారీ, పాకెట్లో పెట్టి మర్చిపోయాను, సారీ అండి. నేను మీ నంబర్ సేవ్ చేసుకుంటాను, ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను ఎవరు అని అడగకూడదు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, యువర్ నేమ్? పర్లేదండి, నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. నంబర్ వెళ్దాం పద. ఏ, వెరీ గుడ్, చెప్పొచ్చు కదా, చాలా కష్టపడి తెచ్చాను. నువ్వు ఫోన్ నంబరే కదా తెచ్చింది, అమ్మాయి ప్రాపర్టీ తెచ్చినట్టు ఫీల్ అవుతావేంటి? పద, ఫోన్ చేసి నేను చెప్పిన ప్లేస్కి రేపు రమ్మని చెప్పు. ఓకే అమ్మా. బాస్, తను వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది, మగాళ్ళు ఎప్పుడు డౌట్ పడకూడదు. బాస్, మీరు చెప్పినట్టు వచ్చేసింది. అంత ఎక్సైట్ అవుతావంటే వస్తుందని చెప్పాను కదా. మిస్టర్, ఐ నో ది సైకాలజీ ఆఫ్ లేడీస్. ఇప్పుడేం చేయాలి బాస్? చూసావా, టేక్ దిస్, వన్ ఫర్ మాస్టర్, వన్ ఫర్ యూ. నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ చేస్తుంటాను, నువ్వు అక్కడి నుంచి ఫాలో అయ్యి. ఓకే బాస్, గో గో మ్యాన్. హలో, స్మార్ట్ గా ఫోన్ నంబర్ తీసుకుని ఎప్పుడు పడితే రమ్మని ఫోన్ చేస్తావా? ఈ చీప్ ట్రిక్స్ కి పడిపోతావు అనుకుంటున్నావా? ఇలా చేస్తే ఎవరు పడరని చెప్పడానికి వచ్చాను. అసలు ఏమనుకున్నావు నువ్వు? మ్యామ్, వెల్కమ్ టు కాఫీ షాప్. బాస్ చాలా హాట్ గా ఉంటుంది బాస్. ఓ పని చేయరా, అమ్మాయిని బాత్రూమ్ కి వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పు, కూల్ అవుద్ది. ఆ అమ్మాయికి లవ్ ఎస్ఎంఎస్ పంపించరా. ఏం మాట్లాడవేంటి, అసలు ఏంటి నీ ఉద్దేశం? నేనేం చెప్దాం అనుకున్నాను, మీకు ఎస్ఎంఎస్ పంపించాను, ఒకసారి చూడండి ప్లీజ్. వాట్ ఇస్ దిస్? ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించా? మీకు ఇష్టం లేకపోతే రిటర్న్ పంపించండి. చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా. ఓ పని చెయ్యి, అమ్మాయిని ఎవరు పిలుస్తున్నారని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? తిరిగింది బాస్. చంప ఖాళీగా ఉంది కదా, ముందు పెట్టుకో. పెట్టుకోరా బాస్, అక్కడ ఎవరు లేరే. కాదు, సరిగా చూడండి బాస్, నాకు దడదడగా ఉంది బాస్. దడగా ఉందా? నేను వచ్చానంటే దడదల్ ఆడించేస్తాను, యూస్లెస్. ముందు పెట్టుక. అబ్బే, ఈ మధ్య గర్ల్స్ మరీ వైలెంట్ గా తయారైపోయారు, ఇలా అయితే నా బిజినెస్ ఏం నడుస్తుంది? చెప్పుడు రిమూవ్ యువర్ హ్యాండ్ మ్యాన్. ఈ ఎక్స్పీరియన్స్ తో నీకు అన్ని క్వాలిఫికేషన్స్ వచ్చాయి. నౌ యు ఆర్ ఎ షేమ్లెస్ బాయ్, యువర్ ట్రైనింగ్ ఈస్ కంప్లీట్లీ ఓవర్. గెట్ రెడీ ఫర్
something, something. Something, something? You will run. Bravo, my boy. Come on. Come on, man. You can do. Morning. Hey Kumar, నేను హెచ్ఆర్ పిలుస్తున్నా. ఈ రోజు నీ మొహంలో చాలా బ్రైట్నెస్ ఉంది. ఈ బ్రైట్నెస్ అందరిలో ఉంటుంది. బయట తీసుకురావడం కొంచెం ఖర్చు అవుతుంది. పిలిచారా? నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నారు. ఎనీ ప్రాబ్లం? ఓ మై గాడ్, మీ కళ్ళు, వాట్ ఎ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. యువర్ ఐస్ ఆర్ బ్రౌనిష్ గ్రే. ఈ విధంగా సెక్సీ గ్రే ఉంటే మీ జీన్స్ లో ఎక్కడో యూరోపియన్ టచ్ ఉందని అర్థం. నిజంగానా? అబ్సల్యూట్లీ. మీ కళ్ళే మేడం మీ అందాన్ని లిఫ్ట్ చేస్తున్నాయి. ఎన్ని రోజులు ఇలా చూడలేకపోయినా. ఓ, ఐ యామ్ సో సారీ, ఐ యామ్ టేకింగ్ అప్ యువర్ టైమ్. నోటిఫికేషన్ లేకుండా లీవ్ తీసుకున్నందుకు ఐ యామ్ రియల్లీ సారీ. కమ్ ఆన్, ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్ దట్. సో స్వీట్. వస్తానండి. బ్యూటిఫుల్ గ్రే ఐస్, వావ్. అదే లేదండి, ఊరికే ఫిట్నెస్, పవర్ యోగా, ఓ స్ట్రెచింగ్ అంతే. చిన్న ఛాన్స్ కూడా మిస్ అవ్వకూడదురా. మీరు నవ్వుతుంటే మీ బొగ్గు మీద సొట్ట పడుతుంది. అది సింప్లీ సూపర్బ్ అండి. ఏరడంలో మా ఆయన ఎక్స్పర్ట్. నువ్వు ఇంకా బచ్చగాడు, ఇప్పుడు చూడు. వదలదు వదలదు, ఏరండి, అదిగో అక్క. ఎప్పుడైనా నన్ను ఇలా ఇంప్రెస్ చేశారా? కొబ్బరి చెప్పులు ఏరుకోవడం ఇంప్రెషన్ వస్తుంది. ఏంటి మీరు ఎప్పుడు చూసినా కింద ఏదో ఒకటి వెతుకుతుంటారు? మీకు పాకడం తప్ప నడవడం రాదా? ఈవిడే సంజన. సంజన, వీళ్ళంతా మా ఫ్యామిలీ. సంజన జోకాలు బాగున్నాయి కదా. ఇలాంటివి తను కావాలని అడిగింది. అడిగే ఒకదే, ఓ ఫోటో తీ. ఒక నిమిషం, ఒక నిమిషం, ఏమండి రండి. లేకుండా నేను ఫోటోని దిగనమ్మా. మీ చున్నీ కూడా చాలా బాగుంది. ఆవిడ వేసుకున్నవి అన్ని బాగున్నాయి. అప్పుడు అందరం కలిసి ఒక ఫోటో దిగుదాం. కుమార్ రారా, ఇలా జరగవే, ఇట్లారా, అక్కడ నిలబడ్డావేంటి? నేను ఫోటోలు పడాను కదా. Hey, you rejected Miss India of the beauty of the West. ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని దయచేసి నేను లేనని చెప్పే. సీరియస్ లుక్ వై యూ? నో, ఐఎమ్ నాట్ జోకింగ్. ఐటీ ఆఫ్ ద కనెక్టివిటీ ఆఫ్ ద హ్యాకర్ ఆఫ్ ద టీమ్ లీడ్. నువ్వు లేని గ్యాప్ లో నీ సాఫ్ట్వేర్ ఆర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాడు రా, చూద్దాం రా ఆ స్టార్ డస్టా, ఈ జబర్దస్తా. అబ్బాయి ఎలా ఉంటాడు బాస్? మీకెలా తెలిసింది బాస్? కరెంట్ బ్యాట్ లో ఇరుకుని మాడిపోయిన మస్కిటోలన్నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ఎలా ఉంటాడు అతను? అందంగా ఉంటాడు. అయితే కార్తి, ఇంత అమౌంట్ ఎందుకు బాస్? ఎందుక, నీ లవ్ అఫైర్ లో నీకంటే అందమైన కుర్రోడు ఎంటర్ అయ్యాడు కాబట్టి ఒక కాస్ట్లీ ఫార్ములా పెట్టాల్సి వస్తుంది. నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళి నీ లవర్కి వాడికి ఏదో జింగ్రి 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 ఉన్నట్టు పెద్ద రూమర్ క్రియేట్ చేయి. బాస్,
ఏంటి గేమ్ ఆడుతున్నారా? లేదు, గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనమే క్రియేట్ చేసిన రూమర్ అయితే వాళ్ళని విడగొట్టడం ఈజీ అవుతుంది, కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ లోంచి పుట్టిన ప్రేమ అయితే నువ్వు నేనే కాదు ఎవ్వడు విడగొట్టలేడు. బాస్, నాకెందుకు ఐడియా కరెక్ట్ గా అనిపించట్లేదు బాస్, ఏదో రాంగ్ గా ఉంది బాస్. నచ్చలేదా? అయితే ఐ డూ వన్ థింగ్, రాత్రి అంతా నేను ఆలోచించి ఒక అద్భుతమైన ఐడియా క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఐడియా బాగుంది బాస్. బాగుందా? చాలా బాగుంది. నైట్ అంతా ఆలోచించు. ఫస్ట్ ఐడియా బాగుంది. మిషన్ అంటే ఉడుకుతున్నాడు. కమా, నేను చెప్పిన రూమర్ ఆఫీస్ లో మెట్రో రైల్ లాగా సర్ 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 అంది తిరిగిపోవాలి. విష్ ఆల్ ద బెస్ట్. గో అహెడ్. విన్నావా? ఏంట్రా, సంజన అని జార్జ్ లైన్ లో పెట్టాడంట. అయ్ నిజమా? అర్నాల్ గడికి కొత్త కాదు కదరా సంజన. లేటెస్ట్ టాప్ సీక్రెట్. ఓకే, ఈ సీక్రెట్ ఎవరికి చెప్తానా? ఐ ప్రామిస్ ఆన్ ద కామన్వెల్త్ గంగూలీ. యూసే రే, ఆ జార్జ్ గారు సంజనాన్ని ట్రాక్ లో పెట్టారంటగా. నాకు కూడా మెసేజ్. ఎంత ఫాస్ట్ గానా రే, ఆడు మామూలుడు కాదురా, ఆల్ ఇండియా రేడియోలో పనిచేయాల్సిన. ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్. రోజులుగా మేమంతా జార్జ్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు ఇంత ఫస్ట్ గా ఎలా పడేసావే? జార్జ్, వన్ సెకండ్. ఎక్స్క్యూజ్ మీ సార్. రే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను మొత్తం సెట్ చేస్తా. రే, వీడరా. 500 అవుద్ది. ఫోన్ తీరా, ఫోన్ తీ. ఇది టేబుల్ దగ్గర పెట్టే. నువ్వు నాకు బాగా నచ్చావు సంజన. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఓకే. ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ అవుట్. మై గాడ్స్ మస్ట్ బి క్రేజీ. He's out of station. Salman Khan ki love tips avadaniki Bombay vellaru. Raavadaniki inko 2-3 rojulu pattachu. Oh, ippudu nannu em cheyamantare? Cheppi chavandi. Na lover Satish la manchi vaadaithe kallu muskune okke cheppai. Kurradu peru enti? George. Baaguntada? Office lo andarikante smart athane. Appudu assalu workout avadu. No cheppai. Elus, nu normal Sanjana, nu athanne preminchu. Pillalu andanga padtaru. కానీ దీంతో పాటు పర్లేదా, నేను చెప్పింది వినవే. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, ఐశ్వర్యరాయ్ అయినా సరే, ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇకంతే. పిచ్చి వాళ్ళలా వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. కానీ అందమైన అబ్బాయిల కాదే వేరు. హలో, నువ్వు చూసిన వాళ్లతో అందరినీ కంపేర్ చేయొద్దు. నా లవర్ సతీష్ బ్రాడ్ పిట్ లా ఉంటాడు. ఈ 4 ఇయర్స్ లో నన్ను తప్ప ఇంకెవరిని చూడలేదు. హీ సో జెన్యూన్. అందమైన అబ్బాయిలు విల్ ఆల్వేస్ బి ఇన్ డిమాండ్. అందుకారణం ఈ అమ్మాయిలందరూ దొంగ మొహాలు. కనీసం పెళ్ళైందని కూడా చూడరు, వాళ్ళని పడేసే వరకు వదలరు. కానీ అమ్మాయిలు సూపర్ నా కూడా. ఆంటీ అయితే మార్కెట్ అవుట్. అవునవును, నాగార్జున వెంకటేష్ ఇప్పటికీ స్టెప్లేస్తున్నారు. మరి శ్రీదేవి జయప్రద ఏరి. వెల్ సెడ్. అందుకే చెప్తున్నాను, ఏ బకర గారితో ముద్దుబాబు గారితో అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఈ జాబ్ సెట్ అవ్వడే యువత ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలీదు. జీవితాంతం వాచ్మెన్ బతికే.
లవ్ కి వారంటీ గ్యారంటీ పీరియడ్ ఏం లేదు. మనం కరెక్ట్ గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు. స్టూపిడ్ పిచ్చి వాగుడు విని అతని నువ్వు మిస్ చేసుకోవద్దు సంజన. ఛాన్సే లేదు. ఆ జార్జ్ నీకు సెట్ అవ్వడు, తర్వాత నీ ఇష్టం. సెట్ అవుతాడు. నేనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారేంటి? అయ్యో, ఈ విలన్ దగ్గర నుంచి సంజనాన్ని కాపాడాలి, కానీ ఎలా? అయ్యో, ఈ ప్రేమ్ చూడలేడు సంజన. అది చాలా చెడ్డోడు సంజన. చండలంగా ఉంది సంజన. ఆ ఫ్రెండ్ నీడ్స్ ఫ్రెండ్ ఏంటి? ఇది ఇంకా దరిద్రంగా ఉంది. కమాన్ కుమార్, ఆలోచించు సంజన. నా మాట విను. అది బేసిక్ గా సంజన, నేను చెప్తున్నది నిజం, నువ్వు నమ్మవా? అయ్యో, ఆడు విల్లన్, నాన్ సెన్స్. నేనే నీ హీరోని. ఐ లవ్ యూ సంజన. మై డియర్ కొలీగ్స్, కమింగ్ సండే క్వార్టర్లీ బ్యాచ్ అరేంజ్ చేసాం. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ గ్రాండ్ గా జరగాలి. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి, ఓకే? అండ్ యువర్ డ్రెస్ కోడ్ ఈస్ బ్లాక్ అండ్ బ్లాక్. సంజన, ఏదో కాల్ వస్తే పైకి వెళ్ళింది. ఐ వాంట్ ఎవ్రీబడీ టు పార్టిసిపేట్. యా, ఐ విల్ డెఫినెట్లీ సాల్వ్ ది ప్రాబ్లమ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు జార్జ్ లవ్ చేసుకుంటున్నారని ఆఫీస్ లో న్యూస్? I'll call you back. తప్పుగా అనుకోకండి. ఆడేంటండి, డ్రైవర్ మనీ కంపెనీ మోడల్లా ఉంటాడు. ఆగండి, అలాంటి సినిమాలు చూడొచ్చు. ఏ సోప్ ఆడుకో అయితే ఓకే, కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికిరాడండి. నన్ను అడిగితే మీకు వారంటీతో భర్త కావాలంటే నాలాంటి ఓ బాయ్ నెక్స్ట్ డోర్ని మీరు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు. నన్ను ఎవరు వల్ల వేసుకోలేరండి. చివరి వరకు మీతో ఓ విశ్వాసమైన కుక్క పిల్లలా ఉంటాను. ఐ నో, ఐఎమ్ క్రాసింగ్ ది లిమిట్. ఏ, మీరు అందంగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, చాలా చార్మింగ్ గా ఉన్నారు. రేపు మీకేదైనా అయిందంటే నాకు బాధగా ఉంటుందండి. ఎందుకు బాధ? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు కలిదిండి కృష్ణవేణి అని అమ్మాయి ఉండేది. నేను తన్ని సిన్సియర్ గా లవ్ చేసి చెప్పలేకపోయాను. కానీ తను అభిషేక్ అనే అందమైన అబ్బాయిని లవ్ లవ్ అని లవ్ చేసింది. కానీ ఆడు మార్వాడి అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మరి కృష్ణవేణి సంగతి, ఓ రైస్ మిల్ ఓనర్ కి రెండో భార్యగా సెటిల్ అయింది. బాధగా ఉందండి, బాధగా ఉంది. డోంట్ వరీ, నా లైఫ్ లో నేను ఎవరికి రెండో భార్యగా వెళ్ళను, ఓకే? ఈసారి కూడా వర్కౌట్ అవుతుందిగా. 100% లాస్ట్ టైం అది బెటరా? యా. అందరూ అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, అతను మీ దగ్గర తీసుకుంటారు. అది ఆటోగ్రాఫ్ కాదు, ఐడియా. హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, అందరు ఆర్టిస్టులు నా దగ్గర ఐడియాస్ తీసుకుంటారు. పర్టికులర్లీ దిస్ గై రానా. యు నో హౌ మచ్ హీ పేస్ పర్ మంత్? ఎంత? 10 lakh. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రొమాంటిక్ హీరో. అవును, ఏ ప్రాబ్లం ఇది నువ్వు నాకు ఫోన్ చేసావు? రే, ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే పులిహార పులిహార చేసావు కదరా మ్యాటర్ అంతా. మీరే కదా బాస్, ఫ్రెండ్షిప్ డీప్ అయితే ఎవరు విడదీయరన్నారు? అవును, విడదీయలేరు, కానీ అమ్మాయి లైఫ్ లో నీకు లవర్ అవ్వదు. బాస్, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు 2 సార్లు మాట్లాడు, ఒకసారి మామూలుగానే మాట్లాడు, రెండోసారి కొంచెం అతిగా మాట్లాడు, అంతే కదా? ఓకే, నువ్వు నాకు ఫీజు ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ బాస్. ఓకే, అదేదో పార్టీ అన్నావు, ఏంటిది? క్వార్టర్లీ బ్యాష్. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న మంచి డ్రెస్సులో ఓ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. ఆ తర్వాత గులాబీ పువ్వు తీసుకో. గులాబీ పువ్వు ఎందుకు? ఎందుక మడిచి పెట్టుకోటానికి. గులాబీ పువ్వు తీసుకుని వెళ్ళి ప్రపోజ్ చేయరా? ప్రపోజా? అప్పుడేనా? అప్పుడే వద్దు, ఇంకో 360 ఇయర్స్ ఆగు. అప్పుడు గ్లోబ్ మొత్తం టప్పని పగిలిపోయి ఇప్పుడున్న అమ్మాయిలకి మళ్ళీ అమ్మాయిలు పుడతారు, అప్పుడు ఐ లవ్ యూ చెప్తుంది. కానీ అరే, నేను ఇచ్చిన ఐడియాకి ఇంకెవడన్నా అయితే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కాని ఎదురింటి ఆవిడకి బీటు కొట్టడానికి ఐడియాస్ అడిగేవాడరా? అది కాదు బాస్, ఒకవేళ నో అనిస్తే ఉంటాను బాస్. ఇదిగో
కొడతా. నేను ఈ టైంలో ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సంజన చాలా క్లోజ్ అని రూమర్ స్ప్రెడ్ చేశారు. ఆ వ్యక్తికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సంజన, ఐ లవ్ యూ. చేయలాగేస్తుందిరా, దూకేరా బాబు. దూకిస్తానండి. ఇది తీసి యూట్యూబ్ లో పెట్టారంటే బోర్డు క్లిక్స్ వస్తాయిరా, దూకేరా. ఎప్పుడు దూకుతావురా నువ్వు? రే, 25 నిమిషాలు గోడెక్కి దూకుతాను అనేవాడు దూకడరా. ఏంటి బాస్, నా సూసైడ్ ప్రాబ్లం మీకు కామెడీగా ఉందా? జీవితంలో హాస్యం లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరో తెలుసా? ఏంట్రా? నా ఫ్రెండ్ని అడుగుతా. ఇదేమైనా కోన్ బనేగా కరువారిపత్ర ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కోడానికి? జాతి పిత మహాత్మా గాంధీరా. అవునా? సరే సర్లే, అంత ఆశ్చర్యపోకు, పాయింట్కి రా. నీకన్ని గేట్లు మూసుకుపోయాయి. ఏదైనా ఒక ఛాన్స్ ఉందేమో అని తెలుసుకోవడానికి ఒకే ఒక రూట్ ఉంది. చెప్పండి గురుగారు, నేనేం చేయాలో చెప్పండి. చెప్పనా? 1 సెకండ్. ఏం తెలియనట్టు మాట్లాడతావు, అన్నీ తెలుసు. గుడ్ మార్నింగ్. ఇతను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఆవిడ బ్యాడ్ మార్నింగ్ లా ఫీల్ అయితే అతను కామెడీ చేస్తున్నప్పుడు ఆవిడ సీరియస్ గా ఉంటే ఏమండి? కంగ్రాట్స్. ఎందుకు? అతను ఏమో పూలు ఇచ్చాడు, మీరేమో తీసుకున్నారు. అందుకా?
ఏమండి ఎందుకు సాడ్గా ఉన్నారు? లేదే, నేను సంతోషంగానే ఉన్నాను. ఫేస్ లో హ్యాపీనెస్ లేకపోయినా సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్తే నీకు ఛాన్స్ ఉందిరా. సూపర్. కుమార్ జాగ్రత్తగా ఫాలో అమ్మా. ఈ వైట్ క్వీన్ నీ లవర్, ఈ వైట్ రాజు వాడు, ఈ బ్లాక్ రాజు నువ్వు. బాస్, నేను ఫైర్ గానే ఉన్నాను, నేను తెల్లరాజుగా ఉండనా? రే, ఈ వైట్ రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు నేను తెల్లరాజునా నల్లరాజునా? దిల్ రాజు. చెప్పింది వినరా, ఈ రాణి నాకు దొరికింది కదా అని ఈ వైట్ రాజు వెనకాలే వెళ్ళాడు. నేను కూడా వెనకాలే వెళ్ళనా బాస్? ఒరే, నువ్వు వెనకాల వెళ్ళకూడదురా, స్టెఫిన్ లా ఉండకూడదు, ఇంజన్ లా ఉండాలి. ఈ నల్లరాజు విలన్ గా మారాలి. నేను విలనా? నేను విలనా? నీ క్యారెక్టర్ కావాలా రాణి కావాలా? రాణి కావాలి. రెండు చెప్పింది విను. తొందరపడి తెల్లరాజుని ఎందుకు ప్రేమించానా అని రాణి కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో నల్లరాజు ఎంటర్ అయి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టి ఈ తెల్లరాజుని డఫాగాని చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పటం కాదు, నీతో పాటు ఈ సింహం కూడా రంగంలో దిగాలి. సింహమా? అటు ఇటు చూస్తావింటరా, సింహం అంటే ఆ సింహం కాదురా, ఈ ప్రేమ్జీ సింహం రంగంలో దిగాలి. హే జార్జ్, హౌ ఆర్ యు? ఏంటి అలా చూస్తున్నావు? హే, నన్ను గుర్తుపట్టలే? కమ్ ఆన్ యార్, నేను నీ స్కూల్ ఫ్రెండ్ ప్రియాన్ రా. అవును, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. యు స్టిల్ స్మార్ట్ జార్జ్, సూపర్ బాడీ, ఏ ఫిట్ గా ఉంది. అబ్బా, సల్మాన్ కన్నా ఉన్నావురా. థాంక్స్. తనెవరు, మీ సిస్టరా? లేదు లేదు, ఫ్రెండ్. ఓ సరే సరే, నువ్వు బిజీగా ఉన్నావు అనుకుంటా, తర్వాత కాల్ చేయి, మనం కలుద్దాం. ఓకే ఓకే, బై బై, నైస్ మీటింగ్ యు. బై జార్జ్. బై బై హ్యాండ్సమ్. ప్రియా, నేను అస్సలు కనుకోలేకపోయాను, తన టక్కను గుర్తుపట్టేసింది. స్మార్ట్ గర్ల్. వావ్, బ్రెయిన్ లేకపోయినా పర్లేదు, ఈ బాడీ ఉంటే బతికేచ్చు. వాట్ ఎ బాడీ మ్యాన్. నచ్చిందా? హే, యూర్ లుకింగ్ లైక్ మేల్ ఎయిర్ హోస్టెస్ మ్యాన్. థాంక్స్ బడి. హే బడి, ఈ ఫోటో నా ఫోన్ లో ఎక్కించుకుంటా బడి. ఈ ఫోటో చూసినప్పుడల్లా నాకు బాడీ పెంచాలనిపిస్తుంది. నో ప్రాబ్లం మ్యాన్, బ్లూటూత్ లో ఇప్పుడే ఎక్కించేసుకుంటాగా. Bye bye. Oh, I'm sorry. It's okay. George lover vani pogara? What? You are just passing cloud. Adi gurtu pettuko. Sanjana phone. Hey, aidu velkanna ekko swipe cheyadu. Month ending kada? Mana Tokyo project ki muguru matrame select ayyaru. List lo nee pere top lo undi. కానీ నువ్వు వెళ్ళిపోతే నేనే నిన్ను చాలా మిస్ అవుతాను. హే సంజు, నువ్వు ఫారెన్ వెళ్ళే ముందు మా అమ్మాయిని ఒకసారి కలిసి వెళ్ళొచ్చుగా. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి, ఏదో వెతుకుతున్నావు? నా ఫోన్ కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, సరిగ్గా చూడు. దొరకలేదా? ఇదిగో, టేక్ మై ఫోన్, ఇందులో నుంచి కాల్ చేసి చూడు. ఏమైంది? ఏం లేదు. హలో మేడం, నేను సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఫోన్ సెక్యూరిటీ రూమ్ లోనే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అంత మీరు అనుకున్నట్టు చేస్తాం బాస్. నాకు చాలా టెన్షన్గా ఉంది బాస్. సంజన నాకు దొరుకుతుంది కదా? సంజన నీదే. నేను ఇచ్చిన ప్లాన్కి సంజనాకి రాత్రులు నిద్ర ఉండదు తెలుసా? ఈ జాబ్ సెట్ అవడే అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు. ఎవరు ఎప్పుడు ఎగ్రెస్ పోతుందో తెలియదు. జీవితాంతం ఫాస్ట్ మెన్ బతికే. జస్ట్ స్మార్ట్ జార్జ్, సూపర్. ఎంత ఫాస్ట్ గా పడేసావే, లేదా కోసం ఆవకి పెట్టుకుని లాక్ ఇస్తారు, చివరికి మనల్ని టెంకలో ఊసేస్తారు. లైఫ్
లాంగ్ కలిసి బతకడానికి ఆడ అసలు పనికిరాదండి. అది గుర్తుపెట్టుకో. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవులు. Yes. Hi. Hi. ఏంటి సంజు, ఏంటి అర్జెంట్ గా మాట్లాడాలను? ఇది వర్కౌట్ అవ్వదు జార్జ్. ఏది? నేను అది మన ఇద్దరి మధ్య అది వన్ సైడ్ ఎలా చెప్పాలో. వెయిట్. ఆర్ యు ట్రైయింగ్ టు బ్రేక్ అప్ విత్ మీ? నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నేను ఓకే చెప్పకుండా ఉండాల్సింది, బట్ పది మంది ముందు నువ్వు డ్రామాటిక్ గా ప్రపోజ్ చేయడం వల్ల ఐ గాట్ క్యారీడ్ అవే. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు తెలుస్తోంది నేను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని. ఐఎమ్ రియల్లీ సారీ జార్జ్. యు ఆర్ టూ ఫాస్ట్ సంజన. నన్ను ఇంప్రెస్ చేసినప్పుడు, ఇప్పుడు బాయ్. హే, వి స్టిల్ ఫ్రెండ్స్ రైట్? నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దులే, నేను కొంచెం షాపింగ్ చేయాలి. నా ఫ్రెండ్ వస్తుంది, తనతో వెళ్తాను. ఓకే, టేక్ కేర్. అమ్మయ్యా సంజనా, ఏం డొక్కరి ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ వాకింగ్. నేను డ్రాప్ చేయనా? లేదు, నేను వెళ్తాను. సంజనా, మీరు జార్జ్ బ్రేకప్ అయ్యారా? హౌ డు యు నో? ఏం లేదు, ఫేస్బుక్ లో స్టేటస్ సింగిల్ అని మార్చేశాడు. ఓకే బై కుమార్. మీరు నన్ను డ్రాప్ చేస్తారా? మీరు మొన్న చెప్పింది కరెక్ట్ కుమార్. నేనేం చెప్పాను? మీలాంటి పర్సనాలిటీని లవ్ చేస్తేనే వారంటీ ఉంటుందని చెప్పారుగా. హలో బాస్. హలో. పనికి మళ్ళీ అదవా, నేనేదో రొమాంటిక్ ఫీలింగ్ లో వస్తుంటే నా బండి దొరికిందా నీకు వచ్చి చావడానికి? ఎవడో యాక్సిడెంట్ చేశాడు, హెల్ప్ చేద్దాం రండి పట్టుకోండి. Excuse me, Mr. Parmeshwar. Please, first floor. Daddy, ye vedi daddy. Daddy na. Bayapadalsina pane em ledamma, x-ray kuda teesaru. Accident ela ayindi? Evado oka porambokku rash ga bike drive chestu vachi guddesi ellipoyadu. Aa time lo ee abbayi nannu hospital admit chesaramma. Kumar, chaala thanks. Ee abbayi neeku munde telusa? Telusu daddy, ina ma office lone work chestunaru. Really nice person. కోర్టులో చిన్న పనుండి వచ్చా, సర్ప్రైజ్ చేద్దాంలే అని చెప్పకుండా వచ్చా. ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను ఇలా చూస్తున్నావు. సరేనమ్మా, మరికి నేను బయలుదేరుతాను. ఏంటి, వేళకొలుగా ఉందా? అదేం అవసరం లేదమ్మా, డాక్టరే నన్ను డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. ఎందుకు అనవసరంగా ఈ రూమ్ లో ఇబ్బంది పడటం? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎన్నింటికి డాడీ ట్రైన్? 4:30 ట్రైన్, టికెట్ కూడా బుక్ చేశా. నేను స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? ఎందుకు బాబు, అనవసరంగా మీకు ఇబ్బంది. కాందే ఉందండి, నేను డ్రాప్ చేస్తాను. థాంక్స్ కుమార్ వన్స్ అగైన్. మనలో మనకి థాంక్స్ ఎందుకండి బాబు. ఒకే ఒక్క నిమిషం మాట్లాడండి. మీ రంగస్వామి మావయ్య నేను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఓకే అన్నావు అనుకో, ఫార్మాలిటీస్ కనిచ్చేద్దాం. ప్లీజ్ డాడీ, నాకు కొంచెం టైం కావాలి. హలో, చెప్పు కుమార్. బాస్, ఇప్పుడు నేను లవర్ వాళ్ళ డాడీని, అదే మా మావయ్యని స్టేషన్ లో డ్రాప్ చేయబోతున్నాను. ఏంటి ప్లాన్? టేబుల్ మీద బీర్ని కంచంలో బిర్యానీని లేట్ చేయకూడదు కుమార్. కొంచెం క్లియర్ గా చెప్పండి బాస్. మీ మామని అట్రాక్ట్ చేయటమే మన ఆపరేషన్. నేను చెప్పేది కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా శ్రద్ధగా ఫాలో. మీ మామ వెళ్లే ట్రైన్ ఎన్ని గంటలకి? కాచిగూడ నుంచి 4:30. కాచిగూడ 4:30. ఓకే. సార్ వాటర్ సార్. థ్యాంక్స్. నువ్వు ఇక వెళ్ళే బాబు. పర్లేదండి, వెయిట్ చేస్తా. సార్, శాతవాహన ఎక్స్ప్రెస్ వస్తుందండి. 10 నిమిషాలు లేట్. ఓ అలాగా. అమ్మయ్యా. సార్, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. సార్, మీ అమ్మాయిని లవ్ చేయడానికి నాకు మీ పర్మిషన్ కావాలి. ఏంటి, ఏంటంటున్నావు? సార్, సార్, నేను ఇంతవరకు సంజనాతో ప్రేమ గీమని ఒక్క మాట అనలేదు సార్.
ఎందుకంటే అమ్మాయిని ప్రేమించి దాన్ని కన్ఫ్యూజ్ చేసి తర్వాత పెద్దోళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే అందరికి టార్చరే. అందుకే డైరెక్ట్ గా వచ్చి మీతోనే మాట్లాడదాం డిసైడ్ అయ్యాను. శభాస్, సంప్రదింపులు వెరైటీగా ఉన్నాయి, ప్రొసీడ్. సార్, మా పెద్దక్క గెజెటెడ్ ఆఫీసర్ సార్, చిన్నక్క లాయర్. ప్రొఫెషనల్ ఫ్యామిలీ సార్. కావాలంటే నా జాతకాన్ని మీ కొరియర్ చేస్తాను సార్. నా గురించి ఎంక్వైరీ చేయండి. ఎలాంటి చెడ్డ పేరు లేదు. ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడలేదు. నువ్వేదేదో మాట్లాడుతున్నావు, కానీ పెళ్లి అంటే మంచి చెడు ఇవన్నీ చూసుకోవాలి కదా. డెఫినెట్ గా సార్. అందుకే కదా సంజనాతో మాట్లాడకుండా మీతో మాట్లాడుతున్నా. ఎంత మంచి కొడుకు, నా ఇంట్లో లేడే. నాకే గనక ఒక కూతురు ఉంటే ఇతనికే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. హలో సార్, మీకు అసలు మానేస్ లేదా? ఇదిగో చూసారా సార్, కోపం పడుతున్నాడు. కోపం ఉండడానికి క్యారెక్టర్ ఉంటుంది. అందుకే చెబుతున్నాను, ఈ కుర్రాడిది మంచి ఫ్యామిలీ, ఇతను మంచి పర్సన్ అని. సార్, నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇలా టక్కుని అడిగితే ఎలా బాబు? నిన్ను చూస్తుంటే మంచివాళ్ళగా ఉన్నావు అనుకో. అనిపించటమా? నో 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 నో, చాలా మంచివాడు. ఆయన వదిలేండి సార్, మీరు చెప్పండి. నువ్వు నీ డీటెయిల్స్ అన్ని వివరంగా రాసి పంపించు, నేను సంజనాతో మాట్లాడు. సార్, అవన్నీ పక్కన పెట్టండి, టక్కు నిర్ణయం తీసుకోండి. మీరు ఇలా మాట్లాడుతుంటే ట్రైన్ మిస్ అవుతుంది. ముందు మీరు ట్రైన్ మిస్ అయినా పర్లేదు, మీరు ఆ అబ్బాయిని మిస్ చేసుకోకండి. వస్తాను బాబు. సార్, మర్చిపోకండి సార్, మీరు మాట్లాడి వెయిట్ చేస్తాను. సరే సరే. ప్రేమ్జీ పంపించాడు 1550 రూపాయలు బేట ఇవ్వు. బాబు మొహం చూస్తే కూతురు అంత అందంగా ఉండేటట్టు అనిపించట్లేదు. కొంచెం చూసి ఖర్చు పెట్టుకో. అది సరే గానీ ప్రేమ్జీకి నా గురించి బాగా చెప్పు. నెక్స్ట్ టైం నాకు పేమెంట్ పెంచుతాడు. బెస్ట్ ఆఫ్ లక్. పెళ్లికెలా వచ్చేసింది బాలా. కుమార్, జరుగు. సంజన, కమ్, టేక్ యువర్ సీట్. ఈ రోజు నుంచి సంజన మీ టీమ్ లోనే వర్క్ చేయబోతుంది. ఆల్ ది బెస్ట్ సంజన. థాంక్యూ సర్. థాంక్యూ. ఏ ఫారిన్ బ్రాండ్ కావాలో చెప్పండి. ఏంటి మ్యాటర్? సంజన తీసుకొచ్చి నా టీమ్ లో జాయిన్ చేశారే, అందుకు థాంక్స్. నేను ఎక్కడ జాయిన్ చేశాను? అమ్మాయి వాలంటీర్ గా వచ్చి జాయిన్ అవుతానంది, తీసుకొచ్చాను. ఎన్నో సమస్యల్ని సృష్టించి, మనిషి అనేవాడెవ్వరూ చేయలేని మోసాలు చేసి, అమాయకురాలైన సంజన అనే అమ్మాయిని తన చీప్ ట్రిక్స్ తో లైన్ లో పెట్టి, ఎంతో మంది వెధవలకి సన్నాసులకి ఆదర్శంగా జీవన పాఠంగా నిలిచిన కుమార్ 2013 ఉత్తమ పౌరుడిగా ఎంపికయ్యారు. వస్తాను సార్. కుమార్, ఫారెన్ బ్రాండ్ ఏదో తెప్పించిస్తానన్నావు కదా. కష్టపడింది నేను? ఫారెన్ బ్రాండ్ మీకా? బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏం కుమార్, డాడీతో ఏం మాట్లాడారు? మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు. ఏం లేదండి, పెరిగిన ఖర్చులు, కిరాణా సరుకులు, కర్ణాటక ఎలక్షన్స్ ఇలా జనరల్ గా మాట్లాడుకున్నాం. మిమ్మల్ని నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను ఆఫీస్ బస్ లో వెళ్తాను. ఓకేనండి, బాయ్. బాయ్. అంతలోనే లవర్ని మార్చేసావా? కుమార్, 1 మినిట్. అవును, నీ వల్లైతే నువ్వు లవర్ని వెతుక్కు. నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. ఎందుకు హరిణికి అంత జలసి? అబ్బాయిలకి ఇలా జార్జ్ చూస్తే ఒళ్ళు మండిపోతుందో, అలాగే అమ్మాయిలకి మిమ్మల్ని చూస్తే లైట్ గా జలసి ఉంటుందండి. జార్జ్ తో ఏంటి ప్రాబ్లమ్? ఏంటండి మీరు, మనం రియల్ లైఫ్ లో ఉన్నాం. అందులో ఆ జార్జ్ స్ట్రెచ్ చేసిన చోట భీమ్ లా పోజ్ కొడుతుంటే ఎవరికైనా మండుతుందా మండదా? కుమార్, ఆన్ ది వే నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయడం ఏంటండి, నేను మీతో పాటు వస్తాను. థ్యాంక్ యూ. అదేమిటి సార్? నేను ఇచ్చిన ఐడియా తోటి అమ్మాయిని లైన్ లో పెట్టావు కదా, ఫీజు ఇవ్వమంటరా? ఎన్నిసార్లు తిరగలరా నీ దగ్గరికి? ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటా. సార్, రై, హరిభజన్ స్పిన్ చేస్తే బాలే టర్న్ అవుద్ది, నేను స్పిన్ చేస్తే నీ లైఫ్ టర్న్ అవుద్ది. టేక్ కేర్. నవ్వాలి పువ్వులోలే నవ్వాలి, నేనా మామ నవ్వోలే మళ్ళీ మళ్ళీ నవ్వాలి. నూరేళ్ళు నూపు నవ్వంగ దేవుళ్ళు చల్లగ చూడంగ, నూరేళ్ళు నూపు నవ్వంగ దేవుళ్ళు చల్లగ చూడంగ. నా తోడా పుట్టిన మీ అమ్మ యాడున కడుపు నిండంగ. మీరు పదండి, నేను వస్తాను. హలో బాస్. ఎక్కడున్నావురా? గుళ్ళో బాస్. ఎవరితో ఉన్నావురా? నా లవర్తో.
మీ ఐడియాస్ వల్లే నా లవ్ సక్సెస్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది బాస్. ఈ గుళ్ళో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా నా లవర్ నాకు దగ్గర చేసిన మీరే బాస్, నాకు రియల్ దేవుడు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఎలవా ఏళ్ళు, ఇంత వయసు వచ్చినా మీ బావింట్లో పడి మెక్కుతున్నావు, నువ్వేం పని చేయగలవు? ఏళ్ళు వెళతావా లేకపోతే మా పనులతో గండించమంటావా? ఎడవా ఏళ్ళు. వీడంటే ఎప్పుడు స్టాచ్యూలకు ఎక్కడ నుంచి ఏంట్రా అమ్మాయికి బీట్ కొడుతున్నావా? అరే నీకెలా తెలుసు సతీషనా? నీకెలా తెలిసిందన్నా అంటావేంట్రా? అమ్మాయి వెళ్తుంటే గోల్డ్ గిలుకుంటూ దద్దమ్మలా చూస్తున్నావు కదా, ఆ మాత్రం తెలియదురా? నీకెలాగ పని పాట లేదు కదా, నాకు లవ్ వచ్చేదానికి ఒక ఐడియా ఇవ్వచ్చు కదా, పోనీ ఈ 100 రూపాయలు తీసుకో. లవ్కి ఐడియాలు ఇస్తే డబ్బులు వస్తాయా? ఇదేదో బాగుంది. ఐ విల్ గివ్ యూ ఎన్ ఐడియా. అరే నువ్వు వైట్ పేపర్ ఇవ్వ, ఇది ఈ పేపర్ ఇలా మడత పెట్టి తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇవ్వరా. ఇందులో ఏం రాయలేదు సతీషనా? ఏం రాయలేదు కాబట్టి రా, ఏదైనా రాసిచ్చావంటే అది తీసుకెళ్లి అమ్మాయి వాళ్ళ ఇంట్లో వచ్చిందంటే నిన్ను చితక కొట్టేస్తారు. చెప్పింది చేయరా, సేఫ్టీ ఫస్ట్. మీ నాన్న నేమండు, చూసుకుంటా కదా. అమ్మాయి నేర్పిస్తున్నావు సతీష్ అన్న, మా లోమీటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, ఏదైనా ఒక ఐడియా సతీష్ అన్న. ఐడియా అంటే ఇదిగోనా, నువ్వు అమ్మాయితో లేచిపోరా. చెప్పి కొట్టండి సార్. మీ బామ్మర్ది ఇచ్చిన సెత్త ఐడియాల వల్ల నా కొడుకు ఆ పిల్లని తీసుకుని పారిపోయాడరా? నొప్పి పుడుతోంది. నీ బామ్మదికి నువ్వే కదా కేర్ టేకర్. పట్టణం లేకపోయినా నా పిల్లానికి తమ్ముడు అని ఎన్నాళ్ళు తిండి పెట్టినందుకు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ రోజు నుంచి నీకు ఇంట్లో స్థానం లేదు, బయటకెళ్ళరా. బావా పైసా ఖర్చు లేకుండా లవ్ ఐడియాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో అమ్మాయి నేను అవుతా. ఆ నీచమైన పని చేసే కన్నా ఊరి వేసుకుని చావడం మంచిది. ఏది ఎక్కడ ఏమిటండి ఇది, ఏం చేస్తున్నారు? ఈ గీత దాటి వచ్చావో కాళ్ళు చేతులు విరగొడతా, పోరా బయటికి. అక్క తమ్ముడు పోరా, ప్రేమ పొంగిపోతుంది. పదవి లాభం వాడిని కనుక మళ్ళీ రానిచ్చావంటే నేను ఊరుకోను. 25 వయసు ఎంతండి, చిన్న చిన్న పిల్లలకి లవ్ చేయమని సలహా ఇస్తాడా? ఏంట్రా టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నాడు. తమ్ముడు అక్క తమ్ముడు అక్క తమ్ముడు అదేనన్నా ఇంత చిక్కిపోయావు? 3 పూట్ల హోటల్ ఫుడ్ తింటున్నావా? 1 పూట హోటల్ లో తింటున్నాను అక్క, మిగతా 2 పూట్లు పార్సల్ చేసుకుని ఇంట్లో తింటున్నా. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇదే, మన మేనగోళ్ళు హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక ముక్కైనా చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? ఇవన్నీ మీ బావ తీసుకున్న డిసిషన్ రా, నాకేమైనా చెప్తాడా చేస్తాడా? ఎన్నాళ్ళు అవుతుందిరా నిన్ను చూసి. నాకు మాత్రం ఇప్పుడే వెళ్ళినట్టుంది అక్క, గిచ్చుడు ఉండదు. ఇంటికి సున్నం వేస్తారో లేదో కానీ నువ్వు ఇంటి లోపలికి రాకూడదని 3 సంవత్సరాలు దీనికి పెయింట్ వేస్తారు. దాని మాటలేంట్రా, నువ్వు లోపలికి రా. నేను రాను. నేను ఉన్నాను కదరా, రా. మళ్ళీ ఎందుకు వచ్చావురా నువ్వు? సిగ్గు శరం మాన మర్యాద ఇవేమి నీకు లేకపోవచ్చు, కానీ మా వంశానుకున్నారా? ఉంటే పొట్లం కట్టి జేబులో పెట్టుకుంటాను. నా ఇంట్లో కాలు పెట్టావంటే నరికేస్తా. నేను ఎందుకు వచ్చానో తెలియకుండా మాట్లాడతావు. నీ కూతురు ఆ కుమార్ గారు ప్రేమలో పడింది, దాని ఆపు. ఆ కుమార్ పేరెత్తే అర్హత కూడా నీకు లేదురా? అతను జెంటిల్మన్. వాడు జెంటిల్మన్ ఎవడు చెప్పాడరా నీకు? వాడు పెద్ద ఫ్రాడ్ గాడు, చెప్పేది వినుబావా. రై తాగుబోతోడి కంటికి లోకమంతా తూలుతున్నట్లే ఉంటుందంట. అసలు అలాంటి కుర్రాడు మా ఇంటికి అల్లుడు కావాలంటే మేమెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా? నా కూతురు నిజంగా నాన్న నా కుమార్ నచ్చాడు అంటే కళ్ళు మూసుకుని నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నువ్వు ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంట్రా, ఆల్రెడీ మూసుకొని ఉన్నావు కదా. ఏం కూసావా? ఏమిటండి ఇది వీధిలో? బావా నేను చెప్పేది వినుబావా. నీ నోటితో బావా మళ్ళీ నన్ను పిలవద్దు. ఏమని పిలవమంటావు? బావకూఫ్ అని పిలవరా? నువ్వెలా పిలిచినా పర్వాలేదు, కానీ ఈ సంబంధంతో మళ్ళీ నా కూతురు దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఏదన్నా వాగావో చంపేస్తా. కలపటం తెలిసిన వాణ్ణి,
విడగొట్టడం తెలీదురా చూడు. ఇదే ఎలా ఉంది? జస్ట్ యావరేజ్. సంజన మన బాస్ ఇక్కడే ఇక్కడ ఉండుంటారు, రండిరా. వ్యవహారం చాలా దూరం. నమస్కారం ప్రేమ్జి గారు. ఏంటి బాస్ రమ్మన్నారట? మీరు నాకు హెల్ప్ చేసి. అయ్యో ఏంటి సార్, మీరు మమ్మల్ని హెల్ప్ అడుగుతారు? పెళ్లి పెటకం లేకుండా తిరుగుతున్న నా తమ్ముళ్ళకి లవ్ చేయడానికి ఐడియాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయించి సెటిల్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంది సార్. నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకే ఈ కర్మ అనుభవిస్తున్నా. సరే బాస్, మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మేమేం చేయాలండి? చెప్తా. ఫాలో అంట. కమాన్ కమాన్ రండి. అదిగో ఆ పచ్చ సారు చొక్కా వేసుకున్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఉన్న అమ్మాయి వాడితో మాట్లాడుకుంటా. ప్రేమ్జీ, మీరు లవర్స్ ని కలపమంటారు? ఇప్పుడు సడన్ గా విడదీ మని చెప్తున్నారు? న్యూ ట్రెండ్. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? నువ్వు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ కి వాడికి ఏదో కనెక్షన్ ఉందని పెద్ద సీన్ క్రియేట్ చేయండి. అప్పుడు మా ఫ్యామిలీ పర్వు. అది ఫ్యామిలీ పర్వు ఉన్నాడు, మీకు కాదు. వెళ్ళండి, వెళ్ళి సీన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టండి. రండ్రా. నిన్నటి వరకు నా చెల్లెలతో తిరిగి ఈ రోజు కొత్తగా ఇది దొరికిందని దీంతో తిరుగుతున్నావా? ఓసని రే చూడరా, లాగ్ పెట్టి ఒక్కటి ఇచ్చానంటే కోప్ పగిలిపోద్ది. ఏంటి కొట్టా? లాగ్ కొడితే కిడ్నీ ఊడి కింద పడుద్ది తెలుసా? నేను కింద దోచేసి నీ మీద నేను ఎగిరి దూకాను అనుకో. వాడు కాదే, వీడు వీడు ముందున్నాడు. రోడ్డు రోలర్ కింద పడ్డ రబ్బర్ మంచగా నలిగి అప్పడం అయిపోతున్నా. ఏంట్రా? ఓ ఏంట్రా బాసేలా అంటున్నాడు? ఇది సరిపోలేదంట అక్క. అంతే కదా, ఇప్పుడు చూడు. ఇది చంపేస్తే ఎంత మన్మధుడు అనుకుంటున్నారా? ఎంతమంది అమ్మాయిని మోసం చేస్తారో నిన్ను. బాస్, నేను కొట్టమంది అవ్వండి, నువ్వు కొట్టేదేవండి. పచ్చ షర్ట్ అన్నారు కదా బాస్? నేను పచ్చ సర్లు అన్నాను కానీ పచ్చ గళ్ళం లేదు కదా. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. పాపం వీడు ఫేస్ చూడు, సెంటర్ లో బెల్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. బాస్, అయితే ఇతను కదా? కాదు, సారీ బాస్. ఓకే, నువ్వే వీళ్ళందరికీ బాసా? నువ్వే అందరికీ బాస్ అని అడుగుతావు ఏంటరా? వీళ్ళందరూ బాస్ 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 అంటే అర్థం కావట్లేదా? యూస్లెస్. ఒక మిలిటరీ కల్నల్ని కొట్టిస్తావా? కల్నల్? ఎవడ్రా నువ్వు? టెర్రరిస్టువా? లోకలా? ఇంటర్నేషనలా? మా ఫేసులు చూస్తే మేము టెర్రరిస్ట్ లా కనపడుతున్నావు సార్. చూడండి సార్, భోజనానికి పిలిస్తే వచ్చే బ్యాచ్ లా కనపడుతున్నారు కదా సార్. నన్ను ఏం చేస్తానన్నారో వీడిని అవన్నీ చేయండి, లేదంటే గ్రూప్ గా నిలబెట్టి కాల్ చేస్తా. అబ్బో ఎరక్కొట్టి సార్. ఏం పోరని కొత్తనా? నీకెలా తెలుసు? కొత్త పెళ్లి కొడుకు లెక్క సిగ్గుపడుతుంటే తెలుస్తుంది కదా. ఇట్లాండే, ఇగో మన తన కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. ఇదేమన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకున్నావు? స్టేట్ వైడ్ చెప్తున్నావు, ఏదైనా మంచి పీస్ చూసి నువ్వే పంపించు. సరోజా, ఈ ఎల్బోర్ట్ నువ్వే కరెక్ట్ లోపల దొరకబో. బాస్, నాకు చాలా భయంగా ఉంది బాస్, మీరు తోడొస్తారా? ఏంటి, నువ్వేమన్నా టూర్కి వెళ్తారా తోడు రావడానికి? మర్యాదగా నేను చెప్పించేస్తావు. చెయ్యి బాస్. మీరు చెప్తే నేను కళ్ళ గంతులు కట్టుకుని లోయలో దూకేమన్నా దూకేస్తా. ఇదేదో మంచి ఐడియా. ఇది మాత్రం నా వల్ల కాదు బాస్. ఇదిగో మర్యాదగా ఇప్పుడు నేను చెప్పించాయి. గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్ పైసే. ట్రైనింగ్ లో మీరేందు ఊరికి వెళ్తారు? మీకోసం మంచి పీస్ సెలెక్ట్ చేస్తా, అవసరమైతే 20% డిస్కౌంట్. ఆఫర్ కూడా బెటర్ బాగుంటది. అవండి, ఎటు వెళ్ళినా 5 మాత్రం వెళ్ళకండి, అక్కడ వేస్ట్ పీసులు ఉంటాయి. ఎందుకంటే ఆ షాప్ పెట్టింది మా అన్నే. దరిద్రుడు, మీ యొక్క ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీస్ నాశనం చేస్తున్నారా? మాయా, సంజనా సెల్ రింగ్ అవుతుంది చూడు. హలో, హలో, సంజనానా? సంజన స్నానం చేస్తుంది, మీరెవరు? జేమ్స్ బాండ్. ఎవడైతే నీకెందుకు? సంజన వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది, నేను చెప్పే అడ్రస్ కి రమ్మని చెప్పండి. అశీషో, ఏమైందే? హలో, పోలీస్ స్టేషన్. అక్క,
అక్కేంటి? సారీ అక్క, నాకు ఇవన్నీ అలవాట్లేదు. మా బాస్ ప్రేమ్జీ మనసు కష్టపడకూడదని లోపలికి వచ్చేసాను, కానీ నా వల్ల నీకే కలంకం రాదక్క. వెంటనే బయటికి వెళ్తే దొరికిపోతాను, ఓ 10 మినిట్స్ లోపల కూర్చున్న తర్వాత వెళ్తాను. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయా నువ్వు? గ్రేట్. అరే లేట్ అయిపోయింది. అరే మాదాపూర్కి 2 బిస్కెట్లు, సికింద్రాబాద్కు 2 వడలు పంపించు. మాదాపూర్ లో బిస్కెట్లు వడలు దొరకవేంట్రా? ఇది మా కోడ్ వడ. కోడ్ లాంగ్వేజ్ అంటే మేము వాళ్ళ పిలుస్తాం అన్నమాట. అమ్మో పోలీసులు సిగ్నల్ లైట్ ఆఫ్ చేయగానే అందరు పారిపోతారు. మెయిన్ ఆన్ చేస్తున్నాను. మెయిన్ ఆన్ చేస్తే మా వాళ్ళు దొరికిపోతారు. మెయిన్ ఆన్ చేయకపోతే మా ఊరు తప్పించుకుంటాడు రా బాబు. ఉండే అమ్మో పోలీసులు. హలో తమిళ టీవీ, హలో ఈ టీవీ, హలో TV9, హలో TV5, హలో TV CTV, అందరు లైన్ లో ఉండండి. ఇప్పుడు లైవ్ షో ఉంది, మీరందరూ ఫాస్ట్ గా నిత్యానంద అడ్డ మీదకి వచ్చేయండి. ఇది ఏమైనా సినిమా ఆడియో లాంచింగ్ ఏంటో అందరిని పిలుస్తున్నావు? అట్టా కాదు, ఇది బిజినెస్ టాక్టిక్స్. ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ లకి యాడ్స్ ఇవ్వలేం కదా. మనం ఇలా బిజినెస్ చేసుకున్నాం అనుకో, మనం మార్కెట్ లో ఉంటాం అన్నమాట. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేషనల్ ఛానల్స్ కా? కాదురా, వాడికి ఫోన్ చేస్తున్నాను. మన ఫోన్ వెళ్ళగానే వాడి ఫోన్ రింగ్ అవుద్ది, అప్పుడు పోలీసులు వచ్చి వాడిని పట్టేసుకుంటారు. ఏంట్రా రింగ్ అవుతుంది, సౌండ్ రావట్లేదు. చెత్త విధవ, సైలెంట్ లో పెట్టుంటాడు. ఏంటి పోలీసులు చూసి కాళ్ళు అనుకుతున్నాయి? అదేం కాదక్క, ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో ఉంది అందుకే. బాస్ మిస్ కాల్స్ ఉన్నాయేంటి? అమ్మో నా ఫోన్ మోగుతుంది. నేను ఇక్కడికి వచ్చింది అందుకు కాదు సార్. ఐ బిలాంగ్ టు వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. మరెందుకు వచ్చావు? అయ్యో టక్కన తిరగండి సార్. ఏముంది అక్కడ? ఇంకొక అరగంట చూడండి సార్, ఏముంటుందో తెలుసుది. సార్ 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 సార్, ఓ చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియాలంటే ఓసారి ఆ చీర పైకి ఎత్తాను సార్. ఒక పోలీస్ ఆఫీసర్ ని చీర పైకి ఎత్తమంటారా? ఏయ్ నువ్వు ఈ సతీష్ నేనా? ఇన్నేళ్లుగా సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, ఎంత గొప్పగా చెప్పావు. వాడు పెద్ద బ్రాడ్ పిట్ లా ఉంటాడు అని. ప్రేమించేటప్పుడు వాడు బ్రాడ్ పిట్ లాగే కనిపించాడు, కానీ చేసే పనులే బ్రహ్మానందంలా ఉన్నాయి. అంతా నీ మంచిగా జరిగింది. ఆ వెదవ ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి ఫ్రాడే. సంజనా మీకు ముందే తెలుసా? అది ఆ వెదవ మొదటి నుంచి పరిచయం లేకపోయినా వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది పెద్ద ఫ్రాడ్ అని. చూడండి, విషయం ఏంటో తెలియకుండా ఆయన గురించి అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. ఏమండి ప్రేమ్జీ గారు ఇంటికి వేరే పని మీద కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. మీరు వాడిని సపోర్ట్ చేయకండి, ఆ ఇంట్లో వాడికి వేరే పని ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అవును వాడికి ప్రేమ్జీ అనే మరో పేరు ఉందని మీకెలా తెలుసు? ఎలా తెలుసు? అది నేను ఫ్లాష్ న్యూస్ లో చూసానండి.
ఏంటది ఫ్లాష్ న్యూసా? న్యూస్ లో 10 మినిట్స్ కోసారి ఈ ప్రోగ్రామ్ వస్తే నా పరువు పోతుంది. ఆయన నేను ఎంత గుచ్చేసానే వాడికి ఇలా చేశాడు. అయ్యో ఈ అబ్బాయిలందరూ అయిందే దొంగ వెదవలు, దొంగ వెదవలు, దొంగ వెదవలు. విద్యా ఈ ఫ్రెండ్ చాలా అప్సెట్ అయినట్టు ఉన్నారు. అవ్వదా, దగ్గర దగ్గరగా 4 ఇయర్స్ నుంచి పాపం చాలా సిన్సియర్ గా లవ్ చేస్తా ఉంది. వాడిని అలాంటి చోటు చూస్తే ఎలా ఉంటుంది? మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం చేరుగ కుమార్. ఏంటండి మీరు, నేను మీకు అలాంటి ద్రోహం ఎలా చేస్తానండి? నెవర్. ఏ సంజన రావే. వస్తున్నా. మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం చేరుగ కుమార్. ఏమండి? బావా ఆ నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఎస్ఐ గారు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా బావ లాయర్ కాబట్టి బెయిల్ శాంక్షన్ అయింది బాస్. అవును, అయినా నేను దొరకకూడదు అనే కదా మీరు దొరికిపోయారు. ఆ త్యాగం నేను లైఫ్ లాంగ్ మర్చిపోను బాస్. నేనా త్యాగమా? పోలీస్ లోపల చాలా రఫ్ గా ప్రవర్తించారా? రఫ్ గా ప్రవర్తించకుండా ఉండటానికి నేనేమన్నా థాయ్ మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళానరా? అమ్మా కుమ్మేశారా బాబు. ఫ్రెండ్ బాబు అయిపోతున్నాడు, టెన్షన్ తక్కువలేక ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అయ్యో 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 చత్త నాయాలు తప్పించుకున్నాడు. ఈ రోజు నా చేతికి దొరికింటే అయిపోయేవాడు. ఇంకెవరు దొరకలేదు నీకు లవ్ చేయడానికి? అసలు వాటిని ఎలా లవ్ చేసావే? ఒకరోజు తన ఫోన్ కనిపించట్లేదని నా ఫోన్ తీసుకుని కాల్ చేశాడు. ఫోన్ ఆడు పాకెట్ లోనే ఉందా? ఫోన్ నుంచి నీకు ఐ లవ్ యు ఎస్ఎంఎస్ పంపించాడా? అయ్యో ఇదంతా ఇంట్లో తెలిస్తే అందరు ఏమనుకుంటారే? అందరికి తెలుసన్నయ్యా, తను నన్ను ప్రేమిస్తున్నానని నాకన్నా ముందు డీసెంట్ గా అక్క దగ్గరే చెప్పాడు. పక్కనే ఓ ముసలోడు ఉన్నాడా? అవునన్నయ్యా. ఈ అబ్బాయి మిస్ అయితే మళ్ళీ దొరకడనాడా? ఉన్నాడన్నయ్యా. ఖచ్చితంగా వాడు మా కెడీ కిరణ్ గడే ఉంటాడు. బిజినెస్ పెడుతున్నాను బాస్ అంటే ఏమో అనుకున్నా. నాకు అపోజిషన్ గా బ్రాంచ్ ఓపెన్ చేసి వీడింట్లో నుంచే కనెక్షన్ లాగాడనమాట. చూసారా బాస్, నా బెస్ట్ ఫ్రెండ్ బాస్. మీరు నాకు ఇచ్చిన ఐడియాలతో నా సిస్టర్ నే కరెక్ట్ చేస్తాడు బాస్. ఓ అన్నయ్యగా ఇదంతా చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేత కానీ వెదవనేం కాదు. నాలో ఉడుకు రక్తం ప్రవేశిస్తుంది. సిగ్గు శరం అభిమానం ఉన్న ఏ మగాడి ఇదంతా చూస్తూ ఊరుకోడు బాస్. నా చెల్లి ఒకరిని ప్రేమించడానికి నేనే కారణమని అందరికి తెలిస్తే నేను ఉరేసుకుని చావాలి బాస్. నా ఐడియాతో నా చెల్లెల్ని ఒకటి లైన్ లో పెట్టేశారంటే నా చెల్లెల్ని నేను బాస్. ఇంకేం చూస్తున్నావు రావే. లేరా, మన ఫ్యామిలీలో ఎవరు చేయని తప్పేమైనా చేసిందా ఇది? ఎందుకలా ఓ తెగిదైపోతున్నావు? ఏంటక్కా పిచ్చదానిలా మాట్లాడుతున్నావు? ఆడు దీన్ని ప్లాన్ చేసి లవ్ చేశాడు, ఇల్లుస్ది పడిపోయింది. ఏం సార్, ఎవడో స్కౌంటర్లు ఇచ్చిన ఐడియాతో మీరు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టచ్చు, అది న్యాయం. వేరే వాడెవడో నీ చెల్లెల్ని లైన్ లో పెడితే అది మాత్రం అన్యాయమా? కోచింగ్ క్లాస్ కి లవ్ చేయమని ఏ ఏదో ఐడియా ఇచ్చాడు? ప్రేమంటే ఏంట్రా, ఆబ్జెక్టా, ఫార్ములాతో కనెక్ట్ అవ్వడానికి? రేపొద్దున మీ ఇద్దరికి పెళ్లైన తర్వాత నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడిన ఒక్కో మాట, ఆమెను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసిన ప్రతి ప్లాను వేరే ఎవడో చెప్తేనే నువ్వు చేసావని తనకి తెలిస్తే తను ఎంత బాధపడుతుంది చెప్పు. ఫస్ట్ నైట్ కూడా వాడిన ఐడియా ఇమ్మని అడుగుతావా? అక్క ఏంటి వాగుతున్నావు? రే ఎందుకురా మామి దరుస్తావు? అడవిలో జంతువుని వలెసి పట్టినట్టు అమ్మాయిలు కూడా అలాగే పట్టుకుంటే దాని పేరు లవ్వా? ముందు జరిగిందంతా సంజనకి చెప్పి తను మన్నించమని అడుగు. ఒకవేళ నువ్వు చేసిన తప్పులన్నీ ఆ అమ్మాయి మన్నించి నిన్ను స్వీకరిస్తేనే మీ ఇద్దరు జీవితం బాగుంటుంది. నాకు జార్జ్ కి కనెక్షన్ ఉందని రూమ క్రియేట్ చేసింది. మేమే చేసాం. నా పేరు ఫోన్ లో 6 అని సేవ్ చేసింది. మేమే చేసాం. రైల్వే స్టేషన్ లో మా డాడీని ఇంప్రెస్ చేయడానికి ఒక అతన్ని సెట్ చేసింది. మేమే చేసాం. మా డాడీని బైక్ తో గుద్ది హాస్పిటల్ లో అడ్మిట్ చేసింది. మేమే చేసాం. అది మేం చేయలేదు, అది నిజంగానే యాక్సిడెంట్. రే చికెన్ నువ్వే చేస్తున్నావురా రాస్కల్.
నేను చెప్పాను కదే ఆ పోకిరి వీడే నా దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఒక చోటుకి రమ్మని ముద్దు పెట్టి పబ్లిక్ గా తన్నులు తిన్నాడు. అయ్యో అది మీతో కనెక్ట్ అవ్వడానికి అమ్మాయితో రిహర్సల్ చేశాను అంతే. నాతో రిహర్సల్ చేసావా? నేను ఏమైనా ప్రాక్టికల్ టాయిన్ అనుకున్నావా? ఐ కిల్ యు రాస్కల్. నన్ను వదలండి, చంపేస్తాను. నా మాట విను సంజన, ప్లీజ్ సంజన. నిన్ను ఎంతగా నమ్మాను రా, నన్నే మోసం చేసావు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఇంకొకసారి నేను చూసానంటే ఏం చేస్తానో నాకు తెలియదు. సంజన ప్లీజ్, సంజన నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. సంజన నా మాట విను సంజన, ప్లీజ్ సంజన. సంజన నేనేం చేయలేదు సంజన, ప్లీజ్ సంజన. సంజన ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సంజన, ప్లీజ్ సంజన. సంజు, ఆగు, నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. నిన్ను చంపినా కూడా పాపమే. అసలు నువ్వు మనిషివేనా? డబ్బులు తీసుకుని నీ మేనగోడల్ని లవ్ చేయమని ఐడియాలు ఇస్తావా? నువ్వు నాకు మామయ్యవా, బ్రోకర్వా? లైఫ్ లో నాకు ఇంకోసారి నీ మొహం చూపించకు. గెట్ లాస్ట్ సంజు. హేయ్, ఏంట్రా ఏం చేసుకుంటున్నావురా? సంజన నన్ను వద్దంది, ఇక నేను ఎందుకు బతకాలి? సూసైడ్ చేసుకుంటున్నాను, ఉంటాను బాస్. నేను చేయాల్సిన పని వీడే చేసుకుంటున్నాడు. అమ్మయ్యా, ఆ కత్త ఏంటి? కత్తి కూరగాయలు కోసుకోవడానికి. నాకు తెలుసు బాస్, ఈ వృత్తాడు కోసేసినాడు కాపాడదామనేగా. నో 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 నో, ఊరేసుకునేవాడిని కళ్యాణం చేసుకునే అస్సలు అబద్ధని మా తాత చెప్పాడు. నువ్వు ఆగద్దు, ఊరేసుకో. థ్యాంక్ యూ బాస్. నాకు హెల్ప్ చేస్తారా బాస్? ఏంటి, ఊరేసుకున్న తర్వాత నాలుగు బయటకు వస్తే మడత పెట్టి లోపల పెట్టేయాలా? అది కాదు బాస్, వెళ్లే ముందు ఈ బాటిల్ బద్దలు కొట్టేయండి. ఏ, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? కాదు బాస్, నా లవ్ సక్సెస్ అయితే మీకు గ్రాండ్ గా ఓ పార్టీ ఇద్దామని 25,000 రూపీస్ ఇచ్చి ఫారెన్ నుంచి లిక్కర్ బాటిల్ తెప్పించాను. ఇప్పుడు నా లవ్ లేదు, ఈ లిక్కర్ బాటిల్ ఎందుకు? ఫెయిల్ అయింది లవ్వే కదరా, లివర్ ఫెయిల్ అయినట్టు ఫీల్ అవుతావు ఏంటి? పిచ్చమ్మ ఉంది, బాటిల్ ఎంత సూపర్ గా ఉందో, గోల్డ్ కలర్ లో దగదగా మెరిసిపోతుంది. లోపల మంది ఉంది కదా, మంది వేసిన తర్వాత పగలకూడదాం. ఎంప్టీ బాటిల్. సూపర్, మండుతుంది బాస్. రాగా గుర్తే మండదా మరి? అది కాదు, సంజన గుర్తుకు వస్తుంటే మండుతుంది. చూడు కుమార్, ఆడోళ్ళంతానే ఉంటారు, మనమే లవ్ అనే వాటర్ ఇందులో కలుపుకొని తాగేయాలి. అవునా? ఎస్, అప్పుడే మన బాడీకి సెట్ అయిందో లేదో తెలుస్తుంది. కొంతమంది టైంపాస్కి తాగేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి అది సెట్ అవ్వలేదనుకో ఇమీడియట్ గా బ్రాండ్ మార్చేస్తారు. ఇలా చూస్తావేంటి, అమ్మాయిల్ని మార్చేస్తారు అని. కానీ నువ్వు అలాంటి వాడివి కాదు నాన్న, యు ఆర్ ఎ ట్రూ సిన్సియర్ లవ్వర్. నువ్వు బాటిల్ పగలగొడతావు, మళ్ళీ ఇలా పెడతావు ఫేసు, బాటిల్ పగలగొడతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటావు అని. ఇప్పుడు చెప్పు, నువ్వు అమ్మాయి కోసం ఏం చేయాలనుకుంటున్నావు? అది పగలగొట్టావేంటి? మీరే కదా బాటిల్ పగలగొట్టమన్నారు. అబ్బా, ఒరే నీకేది ఇండైరెక్ట్ గా చెప్పకూడదురా, అంతా డైరెక్ట్ గానే చెప్పాలి. అవ్వా, బంగారం లాంటి బాటిల్ పగలకండి బాస్, ఇంకో బాటిల్ ఉంది. అమ్మయ్యా, ఇది దాగిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటావు కదా, మాట తప్పకూడదు. సంజనాన్ని బాధ పెట్టినందుకు నేను చావాలి బాస్, చస్తేనే కరెక్ట్. నా మేనకోడలంటే నీకు అంత ఇష్టమా? మీ మేనకోడలంటే నాకు ప్రాణం బా. సంజన మీ మేనకోడలా? మీ మేనకోడలను తెలియక మీ ఐడియాలతోనే తన లైన్ లో పెట్టేశాను. నాకంటే నీచ పాపడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. కొంచెం వచ్చు, నీకంటే పెద్ద పాపడు నేను.
బాబాయ్ గారు, గుడ్ మార్నింగ్. బాబాయ్ గారా? కుమార్ అంతా చెప్పాడులేండి, నా గురించి చెప్పలేదు కదూ, నేను కుమార్ చిన్నక్కని. కాఫీ తీసుకోండి. తాగి దేవదాస్ అయిన వాళ్ళని చూసాం, దేనికి పనికి రాకుండా పోయిన వాళ్ళని చూసాం, కానీ దేవుడిలో ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాం. ఇదిగోండి తీసుకోండి. ఇంటిని చూస్తున్నారా బాబాయ్? వాస్తు గురించని పసుపచ్చ కలర్ వేసాం, కానీ కుమార్ సంజన్కి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అని చెప్పాడు, అందుకే ఇల్లంతా ఆకుపచ్చగా మార్చేసాం. ఐ లవ్ మై ఆంటీ సంజన. ఏంటి బాబాయ్ గారు చూస్తున్నారు, కన్నతల్లి నాకన్నా కూడా దీనికి వాళ్ళ అత్తంటేనే ఇష్టం. ఏంట్రా పాప వాంతి చేసుకుంటుంది? యాక్చువల్గా మేమంతా వెజిటేరియన్, సంజన కోసం నాన్ వెజ్ తింటాం అలవాటు చేసుకుంటున్నాం. మేమేమైనా తప్పుగా మాట్లాడామా? మీ కళ్ళు చెమ్మకిల్లాయ్. మా ఇల్లు మీకు నచ్చిందా బాబాయ్? ఇది ఇల్లు కాదమ్మా, సీతమ్మ. తెలుసు, ఎవరో ఒక దాన్ని ప్రేమించాడు, అది జిడ్డు మహుంది. సైసర్ కోసం నా దగ్గరకు వచ్చాడు. ఏంటి ఆ జిడ్డు మహుంది కూడా యాక్సెప్ట్ చేయలేదా నేను? ఇక్కడ వంటోడుగా సెటిల్ అయ్యావా? ఆ జిడ్డు మహుంది అమ్మాయా? అంటే ఇక్కడ ఈ ఫ్యామిలీకి సంబంధించిన నాకు రిలేషన్ అన్నమాట. నాకు తెలుసు, ఐ నో. వాట్ ఈస్ దాట్? ఏ సంజన, అక్కడ చూడవే. సంజన, అడ్వైస్ మాత్రం ఇవ్వద్దు మాయా, ప్లీజ్. అడ్వైస్ ఇవ్వట్లేదే, నీకు నిజం చెప్పనా, మనం అందరం మిస్టర్ పర్ఫెక్ట్ కోసం వెతుకుతుంటాం, కానీ అలాంటి వాడు ఊహల్లో కూడా ఉండడే. అందరూ దొంగ వదవలే. చాలా చోట్ల సారీ సారీ అని హోర్డింగ్స్ పెట్టారు, అందుకు గల కారణాలని మిస్టర్ కుమార్ ని అడుగుదాం. సంజన చూడవే, నిన్ను లైఫ్ ని ఏ అమ్మాయితో షేర్ చేసుకోవాలనుకున్నానో ఆ అమ్మాయిని మోసం చేశాను. ఇక నుంచి నా ఫేస్ చూస్తేనే తనకు చిరాకు వస్తుంది, అయినా నేను క్షమించమని అడగాలి. అందుకే తను ఎక్కడ చూసినా కనిపించేలా ఐఎమ్ సారీ అని హోర్డింగ్స్ పెట్టాను. ఈ హోర్డింగ్స్ చూసి తను నన్ను క్షమించే వరకు ఐ వోంట్ గివ్ అప్. నీ ప్రేమ చరిత్ర ఊరంతా తెలిసిపోయింది సంజన. ఐఎమ్ రియల్లీ సారీ సంజన. ఏమి చేస్తున్నావయ్యా? నాకు కనిపించేలా హోర్డింగ్స్ పెడుతున్నాను. ఆ అమ్మాయి ఇచ్చుడు అంటే టోక్యో వెళ్ళాలి. ఏంటి సార్ మీరు అనేది? నీ మీది కోపంతో తాను టోక్యో వెళ్ళిపోతుంది, వెంటనే ఎయిర్పోర్ట్ వెళ్ళు, లేదంటే లైఫ్ లాంగ్ మీ సంజన. సంజన వెయిట్, తొందరపడి నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు ప్లీజ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సంజన ప్లీజ్, సంజన నా మాట విను. నేను ఎవరినైనా క్షమించాలంటే నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉండాలి, కానీ నువ్వెవరో కూడా నాకు తెలియదు. నేను నిన్ను ఎలా క్షమించాలి సంజన? నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. నా కళ్ళు ముందు నిలబడకు, ఊళ్ళు మొండుతుంది. ఇంకోసారి నాకు కనబడ్డావంటే చెప్పు, తీసుకుని కొడతాను. Thank you.
ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏం చేస్తాం? వెళ్దామా? సరేరా, సాయంకాలం వస్తాం. ఏ అర్జెంట్ లేదక్క, కుదిరితే రేపు పొద్దున కూడా రావచ్చు. అంటే హాస్పిటల్లో ఉన్నా కూడా పెళ్లికి ముందు కలిసి ఉండడం కరెక్ట్ కాదు. మేము బయలుదేరుతాం, సాయంత్రం వస్తాం. బాయ్. డాడీ ఫోన్ చేశారు, డిశ్చార్జ్ ఎప్పుడని అడిగారు, మీతో మాట్లాడాలంట. దేని గురించి? మీరు ఫ్యామిలీతో పెళ్లి చూపులకి ఎప్పుడు వస్తారా అని. పెళ్లి కన్నా తొందర ఏముంది? చివరిగా ఓసారి మాట్లాడి పంపిస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి నిన్ను వాడితో చూసానంటే చంపేస్తాను. సో నీ లవ్ సక్సెస్ అయిందన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ కుమార్. బాస్, మీకు నా మీద అసలు కోపం లేదా? కోపం ఎందుకు కుమార్? నా మేనగోడలు అడుగు పెట్టబోయే ఇంట్లో వాళ్ళెంత ప్రేమగా చూస్తున్నారో తెలిసింది. నా మేనగోళ్ళంటే నీకెంత ఇష్టమో తెలిసింది. యు టచ్ మై హార్ట్. మీరు టచ్లో ఉంటేనే ప్రాబ్లం బాస్. లైఫ్లో ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలీదు, అందుకే మీరు మా లైఫ్ నుంచి పర్మనెంట్గా. ఓహో, యు వాంట్ మీ టు గెట్ అవుట్? మిస్టర్ కుమార్, వెళ్లే ముందు నీకు విషయం చెప్పాలి. ఫీల్ ఫ్రీ బాస్. ఓకే, సంజన మళ్ళీ నేను ఎందుకు ప్రేమించిందో తెలుసా? నాకు యాక్సిడెంట్ అయింది, చూసింది, సింపతితో లవ్ చేసింది. అది యాక్సిడెంట్ కాదు మిస్టర్ కుమార్. వాట్ యు మీన్? ఫస్ట్ టైం యాక్సిడెంట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ బాస్. Yes. మొట్టమొదటిసారి యాక్సిడెంట్ చేసేవాడిని ఎంకరేజ్ చేస్తుందని నిన్నే చూస్తున్నా. అతను వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్ గా వెళ్ళి గుద్దండి బాస్. Yes. ఇప్పుడు డ్రైవింగ్ కంటే టైమింగే ముఖ్యం. ఈ రోజుల్లో అమ్మాయిల్ని పడేయాలంటే ఏదో ఒకటి ప్లాన్ చేయాలనుకున్నాను, అందుకే ఈ సీన్ ప్లాన్ చేశా. మీరా యాక్సిడెంట్ చేశారా? Yes. ఎనీ డౌట్ బాస్? ఆ రోజు మీరు ఏం చేయకపోయినా ఆ యాక్సిడెంట్ జరిగేది బాస్. వాట్ డు యు మీన్? సోదరా, చూసి గుద్దు. నిజంగానే గుద్దేశావు గనక. అలా యాక్సిడెంట్ చేసేసినా పర్వాలేదు, ప్లాన్ పాస్ అవ్వాలంతే. అందుకని లేపేసావేంటి వాడు మన బామ్మర్ది? బయలుదేరిపోయి పోనీ పోనీ. అయ్యో, అరే ఎవడ గుద్దేశం ఏంటి? అంతా మీరిచ్చిన ట్రైనింగే కదా బాస్. నథింగ్ నథింగ్ తో స్టార్ట్ అయిన నీ లైఫ్ సంథింగ్ సంథింగ్ తో సక్సెస్ అయింది. అందరూ దొంగ విధవలే.